ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ మహోన్నతమైన నామమునకు మమ్మలకు స్తోత్రములు ఉదయకాల సమయంలో తండ్రి మీ బిడ్డలుగా ఈ లోకంలో తండ్రి జరుగుతున్నటువంటి యుద్ధంలో తండ్రి మా శత్రువు మరి తండ్రి మమ్మల్ని ఎలా మోసగిస్తున్నాడో మీరు చెప్పినటువంటి ప్రతి మెలకువను గురించి తండ్రి మీ బంగారు పాదములకు స్తోత్రములు మరి ఆ యుద్ధంలో తండ్రి గెలవడానికి మీ పక్షాన తండ్రి మీ పాదముల చెంత చేరినటువంటి మమ్మల్ని మీరు కృపలో జ్ఞాపకం చేసుకోండి మాకు అవసరమైనటువంటి దివ్యమైనటువంటి మీ మాటల తండ్రి మీరు మాకు వినిపించండి భూమి మీద బ్రతికే ఈ అల్పకాలంలో తండ్రి మీ కొరకు బ్రతికేటటువంటి భాగ్యాన్ని మరి ముఖ్యంగా తండ్రి సాతానుని జయించేటటువంటి భాగ్యాన్ని తండ్రి మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభులవారి అతి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని వారులారా అందరికీ కూడా వేసుకరిస్తున్నాము అందరికీ మరొకసారి వందనాలు కొన్ని మాటలు చాలా జాగ్రత్తగా జీవగ్రంథంలోంచి మరికొన్నింటినీ ధ్యానం చేద్దామమ్మ యుద్ధం అనేది ప్రమాదకరం యుద్ధం అనేది అనివార్యం తప్పనిసరి అన్న సంగతి మనకు అర్థమైంది ఇప్పటికీ యుద్ధంలోని అందరూ కూడా బాగా విందాం యుద్ధంలోని మూడు సంగతులు జ్ఞాపకం చేసుకోవాలి మొదటిది యుద్ధంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎవరి పక్షం అమ్మా నువ్వు ఎవరి పక్షం నువ్వు దేవుని పక్షమా అపవాది పక్షమా నువ్వు ఎవరి పక్షం అనేది నీకు తెలియాలి మొదట రెండోది నీ శత్రువు వాడి బలం ఎంత వాడి యో యోహాలు ఏంటి అనేది నీకు తెలియాలి మూడోది అపవాదిని నీ శత్రువును ఎదిరించడానికి నీకున్న బలం ఎంత నీకున్న బలం ఎంత అనేది మూడు అర్థం కావాలి అర్థం అయినప్పుడు మరి అపవాదిని ఎదిరించడానికి మనకు మరి శక్తి అనేది ఎలా పొందుకోవాలో మనకు అర్థమవుతుంది మన బలహీనతలు ఏంటో మనకు తెలుస్తాయి మనం ఎలా బలం పొందుకోవాలో మనకు అర్థమవుతుంది కనుక అపవాదిని జయించడానికి మనం ప్రయత్నించవచ్చు ఇక ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరిలో కూడా మీకు ఒక మంచి మాట చెబుతాను ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఈ రెండు పక్షాలలోని ఒకటి దేవుని పక్షము రెండోది అపవాది పక్షము సాతాను పక్షం ఈ రెండింటిలోని మీరు ఒక పక్షానికే చెందినటువంటి వారు అమ్మా మీరు అయితే సాతాను వైపు ఉండాలి లేకపోతే దేవుని వైపు ఉండాలి అమ్మా ఎవరి వైపు ఉండాలి ఉంటే దేవుని వైపు అయినా ఉండాలి లేకపోతే అపవాది వైపు అయినా ఉండాలి దేవుని వైప అపవాది వైప అనేది అయితే షాకింగ్ ఏంటంటే ఇక్కడ కూర్చున్నటువంటి మీలోని చాలామంది సాతానుకు ఏజెంట్లుగా ఇక్కడ కూర్చున్నారన్న సంగతి మీకు తెలియదు అర్థమైందమ్మా సాతానికి ఆల్రెడీ ఏజెంట్లుగా మారిపోయారన్న సంగతి చాలామందికి తెలియదు అర్థమైందా దేవుని పనిని పాడు చేయటమే వాళ్ళ లక్ష్యం అమ్మా దేవుని పనిని చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇష్కర్ యోత్ యోధ పన్నెండు మందిలో ఒకడు పన్నెండు మందిలో ఒకడు యేసు ప్రభు పక్షాన చేరినటువంటి వాడు ఏసు ప్రభుతోనే ఉన్నాడు ఏసు ప్రభుతోనే తిన్నాడు ఏసు ప్రభుతోని మూడున్నర సంవత్సరాలు గడిపాడు ఎన్ని సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు గడిపారు వీడికి ఉన్నటువంటి చిన్న బలహీనత ఏంటి అని అంటే కానుకల సంచి వీడి దగ్గరే ఉండేది ఎవరి దగ్గర ఇస్క్రియోత్ యోధా దగ్గరే ఉండేది కాబట్టి ఆ పన్నెండు మందిని జాగ్రత్తగా ఉన్నామే ఆ పన్నెండు మందిని స్కాన్ చేస్తే నా పనికి సాధనమైన వాడు ఎవరు అని అంటే వీడే ఎవరు ఎస్కరియోతు యోధానే ఎందుకు వాడికి ఒక చిన్న బలహీనత ఉంది ఏంటి ఆ బలహీనత చిన్నగా ఉన్నటువంటి ఏమ దొంగతనం చేసేటటువంటి అలవాటు దొంగతనం కూడా చిన్నమా చిన్న పాపమా పెద్ద పాపమా ఏమా అబద్ధ అబ్బా అబా అని కానీ ఏమి మానరావు అయితే మీరు బాగా గమనించాలండి ఆ పన్నెండు మందిలో ఒకడు తప్పిపోయాడు ఆ పన్నెండు మందిలోను ఒకడు అపవాదికి స్థానం కల్పించాడు ఎలా అటాక్ చేశాడు అంటారు ఎలా అపవాది వైపుకు తాను తిరిగాడు అనేది జాగ్రత్తగా గమనిస్తే యోహాను సువార్త పదమూడు అధ్యాయము పదమూడు అధ్యాయము మొదటి వచ్చిన నుంచి కొన్ని మాటలు చూద్దాం యేసు ప్రభువుల వారు చెబుతున్నారండి తాను ఈ లోకము నుండి తండ్రి యొద్కు వెళ్ళవలసిన గడియ వచ్చానని యేసు ప్రభువుల వారు పస్కా పండుగకు ముందే ఎరిగిన వారై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను చివరి రోజు అండి ఏమా కడరాత్రి భోజనం శరీరధారిగా ప్రభుకి లాస్ట్ డే చివరి రోజు అది ఇక శరీరధారిగా భూమి మీద ఉండే చివరి రోజు ఆ రోజు జరిగినటువంటి మాట ఏం చెబుతున్నారు అంటే వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడకు ఇస్కరియోతు యోధ హృదయములో అని అంటండి అమ్మ మీ అందరికీ హృదయం ఉందా ఎక్కడుందా మీ హృదయం అమ్మ ఇక్కడ ఉండేది గుండె గుండె హృదయం కాదు గుండె ఆలోచించలేదు ఏం ఆలోచించేది బుర్ర ఆలోచించిద్ది ఏం ఆలోచించిద్ది మెదడు చేసిద్ది హృదయం అంటే మనం ఇది చూపించినా కూడా అసలు హృదయం అంటే ఏంటో తెలుసా మనస్సు మైండ్ మైండ్ అంటారు మైండ్ కరెక్టేనా లేదని రాంగ్ చెప్పానా కరెక్టే ఏమా గుండె ఆలోచన చేయదు అమ్మా మనస్సు అని ఇక్కడ మనం చూపించుకుంటాం కానీ అసలు మనస్సు అనేది ఏంటిది బుర్ర అమ్మా మనస్సు అని అంటే మైండ్ హృదయం మైండ్ ఆ మైండ్ లోపల అమ్మ ఈ హృదయం అనేది మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మనస్సు లేదా హృదయం లోపల తలంపులు వస్తూ ఉంటుంటాయి కదా మనకి ఒక వంద రూపాయలు అక్కడ పడిపోయింది అమ్మ ముందు ఒక వ్యక్తి నడుచుకుంటూ నడుచుకుంటా పోతున్నాడు అతని పరుసు కింద పడిపోయింది వెనక నువ్వే అన్నావు ఏమనిపించింది తీసి లోపల పెట్టుకో ఎవరు చుట్టలే అని అనుకుంటావు మొదటిది రెండోది పాపం ఎంత కష్టపడ్డాడో అని ఆలోచన రెండు వస్తున్నాయి ఈ రెండిట్లలో ఒకటి దేవుడిది ఒకటి అపవాది నువ్వు ఎవరికి చేయకూడదు అనేది నీ ఇష్టం ఎవరు కూడా ఇబ్బంది ఏం పెట్టరు అమ్మా నీకు అర్థమవుతుందా డెసిజన్ ఈజ్ యువర్స్ నిర్ణయం నీది ఓకేనా వ్యభిచారం చేయడానికి అవకాశం ఉంది చేస్తావా లేదా అనేది నీ ఇష్టం ఎవరు బలవంతం చెయ్యరు ఓకేనా బలవంతం చెయ్యరు అపవాదికు అపవాది చేయడానికి అనేక రకాల మరులు గొల్పిద్ది నీకు ఒక్క చిన్న ఛాన్స్ ఇస్తే ఈ ఇష్కర్ యోతు హృదయములో అపవాది వాడి ఆలోచన పెట్టాడంట ఆలోచన ఎవరిది ఆలోచన ఇంతకు ముందు ఆలోచన ఇప్పుడు పెట్టిన ఆలోచన కాదండి ముందే ఆలోచన పెట్టిందంట ఎవరిది ఆలోచన ఆ ఆలోచన వాడిది పని ఈడిది ఇద్దరు దొందు దొంది చూసారా ఆ ఆలోచన వాడిది ఆచరణ వీడిది ఎందుకు వీడినే సెలెక్ట్ చేసుకుంది అని అంటే వీడు చిన్న చిన్నవే కదా ఏం కాదులే అని అనుకుంటున్నాడు అమ్మ మనలో కూడా చాలామంది మా ప్రభువు ఒకరికి క్షమిస్తాడు మా ప్రభు మనల్ని దయ చూపిస్తాడు మా మా ప్రభు మన కోసం ప్రాణమే పెట్టాడు చిన్న పాపాన్ని కడగలేడా అని అనుకునేటటువంటి చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న ఏమంటారా దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు నీ హృదయంలో కనుక మొదలైతే ప్రేమైన దేవుని పిల్లలారా నువ్వే దేవునికి కాకుండా అపవాదికి పెద్ద ఆయుధంగా మారిపోతావు ఇప్పుడు ఇష్కరియోత్ యోధ హృదయంలో ఎవరు పెట్టారంట అపవాది ఆలోచన పెట్టించాడు ఆలోచన పెట్టినటువంటి ఆలోచన ఇంకా వాడి దగ్గరికి ఎంటర్ కాలేదు కానీ ఆ ఆలోచన బలపడి 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 యేసుప్రభు ఆ భోజనంలో కూర్చున్నప్పుడు యేసుప్రభులు వారు అడిగారండి ఇదిగో ఈరోజు ఇక్కడ మనం అందరం ఉన్నాం కదా నన్ను మీలో ఒకడు పట్టించబోతున్నాడు పాపుల చేతికి నన్ను ఒకడు అప్పగించబో పడబోతున్నాను మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు అని చెప్పారండి ఎవరు ప్రభువా నేను ఈ రొట్టె మొక్కను ముంచి ఎవడి చేతిలో పెడితే వాడే నన్ను అప్పగించేవాడు అని అన్నారండి అలా చెప్పగానే ఒక మాట చూడండి అండి ఏముందో ఇరవై ఏడో వచ్చాను అదే అధ్యయం ఇరవై ఏడో వచ్చును యేసూ యేసు ప్రభు ఇరవై ఆరు చదువుతాం అమ్మ ఇరవై ఆరు అందుకు యేసప్రభుల వారు నేను ఒక మొక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే నన్ను అప్పగించేవాడని చెప్పి ఒక మొక్క ముంచి కుమారుడకు ఇష్కరి యోత్ యోధాకు ఇచ్చను ఆ మొక్క ఏం చేశాడంటే వాడు వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే ఏమైందంటమ్మా సాతాను వానిలో ప్రవేశించింది ఇప్పుడు ఏమైపోయాడు ఇప్పుడు ఈడు సాతాన్ అయిపోయాడు ఈడు కూడా ఈడు కూడా ఎవరు సాతానుకి ఏజెంట్గా అయిపోయాడు ఇప్పుడు మీలో కూడా తెలిసి కానీ తెలియక కానీ అమ్మా మనం దేవునికి విరుద్ధమైన ఆలోచనలో మనలో గనక తలంపులు పుడుతున్నాయి అని అంటే ప్రేమైన దేవుని పిల్లలారా అపవాదికి ఏజెంట్గా మీరే శోధకులుగా తయారైపోతారు సంఘాన్ని అమ్మా ఎవడో అన్నిడొచ్చి సంఘాన్ని పాడు చేయడు సంఘాన్ని విచ్ఛిన్నం చేయడు సంఘం కట్టాలి అంటే మీరందరూ కావాలి సంఘాన్ని కోల్చాలంటే ఒక్కడు చాలు సంఘాన్ని కోల్చాలంటే ఒక్కడ చాలు ఐక్యత కావాలంటే అందరు సహకారం కావాలి ఐక్యం విచ్ఛిన్నం అవ్వాలంటే ఒక్కడ చాలు ప్రియమైనది ఆ ఒక్కదానివి నువ్వేనేమో ఆ ఒక్కడివి నువ్వేనేమో చాలా జాగ్రత్తగా గమనించుకోవాలండి కనుక ఇదిగో దేవుని పక్షానైనా నువ్వు నిలబడతావు లేకపోతే అపవాది పక్షానైనా నిలబడతావు లేదు లేదు నేను మధ్యలో ఉంటానంటే కుదరదు నేను కేవలం చూస్తుంటాను నేను యుద్ధాన్ని చూస్తాను ఈ యుద్ధంలో నాకేమీ కూడా భాగస్వామ్యం లేదు అని అనుకోవద్దు నీకు అసలు ఎలాంటి శోధనలు నీకు ఎలాంటి శ్రమలో ఎలాంటి పోరాటం నీ జీవితంలోని జరగటం లేదు అని అంటే బాగా గమనించాలి ప్రతి వ్యక్తి జీవితంలోని ఒక పోరాటం అనేది జరుగుతుంది ఈ శరీరం ఈ శరీరం అందమైన అమ్మాయి కావాలంటది ఈ శరీరం ఒక అందమైన అబ్బాయి కావాలంటది ఈ శరీరం బిర్యానీ కావాలంటది ఈ శరీరం మందు కావాలంటది ఈ శరీరం సర్వసుఖాలకి కూడా ఇది కావాలని కోరుకుంటూ ఉంటుంది దీంతో పోరాటం కావాలి నీకు నీలో నీకు పోరాటం లేకపోతే ఒకటి నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి నీలో నీకు పోరాటం లేకపోతే ప్రార్థన చేయాలని ఆత్మకుంటుంది దీనికి ఏమో నిద్ర వస్తూ ఉంటుంటుంది అమ్మ వాక్యం వినాలన్నటువంటి ఆలోచన ఆత్మ బలపడుతూ ఉంటుంది కానీ శరీరం అనేది వాక్యం అనేది విననివ్వదు ఈరోజు చాలామంది సోమరులు అయిపోయారండి లాక్డౌన్ అనేది పెట్టిన తర్వాత ఈ కరోనా సీజన్ వచ్చిన తర్వాత సోమర్లు అయిపోయారు ప్రార్థనకి అందరూ కలిసి ప్రార్థన చేద్దామన్న ఆలోచన లేదు ప్రతి ఒక్కడి దగ్గర ఒక సెల్ ఫోన్ ప్రతి ఒక్కడి దగ్గర ఒక సెల్ ఫోను అందులో యూట్యూబ్ ఉందిగా దాంట్లో చూసుకుందాంలే అని అంటుంటారు సంఘంగా సహవాసంగా మీరందరూ కలిసి ఒక చోట కూర్చొని అందరూ ఐకమత్యంగా అపవాదిని ఎదిరించాల్సినటువంటి మనం ప్రియమైన దేవుని పిల్లలరా కలిసి కూర్చో ఒంటరిగా ఏమండి సింహం ఎప్పుడైనా సరే మందను వేటాడేటప్పుడు ఎలా వేటాడిద్దో తెలుసా మందని విచ్ఛిన్నం చేసిద్దండి మందని వేరు చేసి అందులో నుంచి ఒక్కదాన్ని ఒంటరిగా చేసి అప్పుడు వేటాడిద్ది నువ్వు ఇంట్లో ఒంటరిగా దొరుకుతావే నీ సెల్ ఫోన్లోని ఒక్కడవే నువ్వు కూర్చొని చూస్తుంటావే మీ అమ్మ మీ నాన్న మీ చెల్లి మీ అక్క ఎవరు చూడకుండా ఒక్కడవే ఒక్కదానివే చూస్తున్నావు అనుకుంటావే నీ మనసు లోపల చిన్న ఆలోచన వచ్చింది నీ ఆలోచన ఏదైతే వచ్చిందో నీ సెల్ ఫోన్లో కూడా అదే వచ్చింది ఇలా మొదలు పెడతారండి స్క్రోలింగ్ మొదలుపెట్టి 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 గంటల ధరపడి దాని దగ్గరే టైం వేస్ట్ అయిపోయింది నేను చెప్పేది నిజమా కదా గంటల తరబడి అయిపోద్ది అండి తెల్ల ఏమండి రాత్రులు ఆ కళ్ళన్నీ కూడా తెల్లారి పాటికల్లా మొత్తం కూడా ఏమైపోతే కళ్ళ కింద పైన మొత్తం నల్లగా పొరల్లాగా తయారవుతున్న నిద్ర మాత్రం బారు తెల్లవారులు కూడా నీ సమయం వృధా చేయటమే వాడి పని ప్రియమైన దేవుని పిల్లలు వాడి పని నీ సమయం వృధా చేయటమే అలాగా దేవుని పక్షాన ఉండవలసినటువంటి మనుషులను దేవుని పక్షాన లేకుండా అలా చేస్తున్నారో ఆలోచించండి ప్రేమైన వారిలో కనుక నువ్వు ఉంటే ఎలా ఉంటావు నువ్వు దేవుని వైపు అయినా ఉంటావు లేకపోతే దెయ్యం వైపైనా ఉంటావు ఒకసారి ఆలోచన చేసుకోండి ఇప్పుడు మీరు దేవుని వైపు ఉన్నారా లేకపోతే దెయ్యం వైపు ఉన్నారా దేవుని వైపు ఉన్న వాడికి నిత్యము పోరాటం ఉంటుంది శ్రమలు వస్తాయి లోపల మనతో మనకే పోరాటం మనతో మనకే పోరాటం మన ఆత్మలో పోరాటం ఇదిగో దేవుడు చేయమన్నటువంటి ఆ ఆజ్ఞలు దేవుడి మాటలు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాయి ఇది తప్పు ఇది రైట్ ఇది తప్పు ఇది రైట్ అని మనల్ని హెచ్చరిస్తూ ఉంటాయి దాని ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావా నీకు ఎలాంటి పోరాటం నీకు ఎలాంటి శ్రమలు నీకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ నీ జీవితంలో లేవు వెచ్చల విడిగా నాకు ఏమీ పర్వాలేదు నేను హ్యాపీగా ఉంటున్నాను కనుక అనుకుంటే నువ్వు ఆల్రెడీ సాతాను గుంపులోని వాడివి నువ్వు ఆల్రెడీ సాతాను గుంపులో ఉన్నదానం అన్న సంగతి నువ్వు గుర్తుంచుకోవాలి కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా ఇది ఒక భూమి మీద ఉన్నటువంటి ఈ అల్పకాలంలో దేవుని వైపుకు రావడం చాలా ప్రాముఖ్యం దేవుని వైపుకు వచ్చి దేవుని పక్షాన యుద్ధం అనేది ప్రకటించాలి అని అంటే యుద్ధంలోని మనం ఎలాంటి వస్త్రాలు ఎలాంటి డ్రెస్ కోడ్ మనకు ఉండాలి దేవుడిచ్చినటువంటి ఏమంటారమ్మా ఆ సోల్జర్కి మీరు అందరూ సోల్జర్సా కాదా చెప్పండి అందరూ ఒకసారి సోల్జర్స్ అందరూ చేతులు ఎత్తండి సోల్జర్స్ వెరీ గుడ్ సోల్జర్స్ ఎవరి పక్షాన సోల్జర్స్ క్రీస్తు పక్షాన సోల్జర్స్ యేసుక్రీస్తు పక్షాన దేవుని పక్షాన మీరు సోల్జర్స్ మనకున్నటువంటి మహారాజు ఎవరు యేసుక్రీస్తు మహారాజు మనకున్న రాజు యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఆల్రెడీ సాతాని ఓడించేశాడు యుద్ధంలో ఆయన గెలిచాడు గెలిచి ఇప్పుడు మనల్ని ఏమంటున్నారు మీరు కూడా గెలవండి నేను మీతో ఉన్నాను మీరు కూడా గెలవండి మీరు గెలవాలి అని అంటే ఏం చేయాలి ఇప్పుడు ఆయన ఎలా గెలిచారో మనకు అర్థం కావాలి ఆయన ఏ డ్రెస్ వేసుకున్నారో మనకు అర్థం కావాలి అమ్మ మీరు ఎప్పుడు కూడా మనం ఏదైనా సరే ఒక యుద్ధ భూమిలో దానికి వెళ్ళినప్పుడు క్రికెట్ అందరం మనం చూసినప్పుడు క్రికెట్కి హెల్మెట్ ఎందుకు వచ్చింది ఒకప్పుడు బుర్రక తగిలి చచ్చిపోయారు కాబట్టి అర్థమవుతుంది మీకు దెబ్బ తగలకూడదని ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఒకప్పుడు చచ్చిపోయారు కాబట్టి ఒకప్పుడు చనిపోయారు కాబట్టి హెల్మెట్ వచ్చింది ఒకప్పుడు ఇగో ఈ చేతులకి అమ్మా ఈ పాటలు తగిలి చేతులు ఇరిగాయి కాబట్టి ఇక్కడ ఒక ప్యాడ్ వచ్చేసింది కాళ్ళు ఇరిగాయి కాబట్టి కాళ్ళకి ఒక ప్యాడ్ వచ్చేసింది అమ్మా మీకు అర్థమవుతుందా తైస్కి అక్కడ దెబ్బలు తగలకూడదని అక్కడ ఒక ప్యాడ్ వచ్చేసింది అబ్డోమినల్ కడుపుకి కూడా దెబ్బ తగలకూడదని అక్కడ ఒక ఇది వచ్చేసింది ఓకే అర్థమవుతుందా మీకు శరీరంలో ఏ భాగాలు అయితే దెబ్బతింటాయో ఆయా భాగాలకు అన్నిటికీ కూడా ఏమైపోయినాయి ప్రొటెక్షన్ అనేది వచ్చేసిందండి అలానే అలానే ఇదిగో దేవుడు కూడా నిన్ను అమ్మా దేవుడు కూడా దేవుడి పక్షాన నిలబడినటువంటి నువ్వు ఎలా ఎలాగైతే సాతానుడు నీ మీద దాడి చేస్తాడో ఆ దాడికి తట్టుకోవడానికి అవసరమైనటువంటి ఒక డ్రెస్ సూపర్ పవర్ డ్రెస్ అది కేవలం దేవుడు మాత్రం ఇచ్చేది ఇచ్చినటువంటి దానిని డ్రెస్ ధరించుకోవాలమ్మా ఏం చేయాలమ్మా డ్రెస్ ఉన్నా కూడా ధరించుకోకపోతే వాడి ఏమంటారు ఇప్పుడు యుద్ధ భూమిలోకి పోతున్నావు బుల్లెట్ పెట్టి కాలుస్తారు అబ్బా నువ్వు బుల్లెట్ ప్రూఫ్ కోట్ వేసుకోరా అని చెప్పారు ఉన్నా కూడా వేసుకోలేదంటే ఈయమంటారు ఎంతకంటే దరిద్రుడు కూడా అని ఉంటాడా అమ్మా యుద్ధంలో దిగినోడికి గెలుపో ఓటమో గెలిస్తే ఏమవుతావు ఏమవుతావుట ఓడిపోతే ఏమవుతావు ఈ రెండు నీకు అర్థం కావాలి ఇదిగో దేవుడు ఒక అద్భుతమైనటువంటి డ్రెస్ ఒక అద్భుతమైనటువంటి కవచాన్ని అపవాదిని ఎదిరించటానికి అపవాది మన మీద దాడి చేసినప్పుడు మన ప్రాణాలను కాపాడుకోవటం కోసం దేవుడు ఇచ్చినటువంటి ఒక పర్టిక్యులర్ ఓకేనా కవచాన్ని దేవుడు రాయించారు అదే వాక్యపట్నంలో చదువుకున్న మాట చూడండమ్మా ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము పదో వచనం నుంచి ముందుగా ఇక్కడ మాట ఆపుదామమ్మ అక్కడ అక్కడ ఏం రాసిందంటే తుదకు అని ఉందండి ఫైనల్లీ అని అర్థం తొదకు అని అంటే అర్థం ఏంటి అని అంటే యుద్ధానికి పోయేవాడికి ఏం కావాలా సిద్ధపాటు కావాలి ఏం కావాలమ్మా ఎగ్జామ్కు పోయేటోడికి ఏం కావాలా ప్రిపరేషన్ కావాలి వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ ఏంటి ఏం కావాలా వాడు చదువుకోకుండా ఎగ్జామ్కి పోతే ఏం రాద్దామని అమ్మా ఏ చదవాలిగా ఒకరోజు చదివితే వచ్చేది అది రేపు పరీక్ష అంటే ఇప్పుడు చదివితే కాదు వచ్చేది రేపు పరీక్ష అంటే ఇప్పుడు చదివితే కాదు గంటకు ముందు చదివితే రాదు అది చానాలు ప్రిపరేషన్ ఉండాలి చానాలు ప్రిపరేషన్ ఉండాలి దానికోసం సిద్ధమైపోవాలి సిద్ధమయ్యి ఇగో మొత్తం చదువుకొని రెడీ అయ్యి పరీక్ష పెడితే నువ్వు ఏ పరీక్ష ఇచ్చినా ఏ ప్రశ్నిచ్చినా కూడా టకటక టకటక రాసేసి పరీక్షలో పాస్ అయిపోతారు అలానే యుద్ధానికి పోయేటోడికి ఎలా ఉండాలి యుద్ధానికి పోయేటోడుకి కూడా వాడు కూడా చాలా ప్రిపరేషన్ ఉండాలి తుదకు అని అన్నారు అంటే దానికంటే ముందే సిద్ధపాటును గురించి అపోస్తులుడైన పౌలు ద్వారా సంఘానికి దేవుడు రాయించినటువంటి సిద్ధపాటు ఉంది ఈ సిద్ధపాటు ఒకటో అధ్యాయం నుంచి ఈ ఆరో అధ్యాయము తొమ్మిదో వచనం వరకు ఆ సిద్ధపాటు ఉంటుందండి ఈ సిద్ధపాటులలోనే ముఖ్యంగా మీకు మనకు సమయం ఎక్కువ లేదు కాబట్టి మూడు మూడు విషయాలు చెబుతా మొట్టమొదటిది అమ్మ ఎవరైతే యుద్ధం చేయాలని యుద్ధం చేయాలనుకుంటున్నారు కదా నాన్న మీరు అందరూ కూడా యుద్ధం చేస్తారా ఎవరితో చేస్తారు అపవాదితో చేయాలి మీలో మీరు యుద్ధం చేసుకోకూడదు అమ్మ మనలో మనం యుద్ధం చేసుకోకూడదు మనం అందరం ఎవరి పక్షం ఇప్పుడు దేవుని పక్షం దేవుని పక్షం ఉన్నవారు ఎవరితో యుద్ధం చేయాలి దేవుని బిడ్డలతో యుద్ధం చేయకూడదు అమ్మా దేవుని బిడ్డలతో యుద్ధం చేయకూడదు ఎవరితో యుద్ధం చేయాలి అపవాదితో యుద్ధం చేయాలి వాడు మన కంటి కనబడుతున్నా కనబడడు కనబడడు కాబట్టి కనబడినటువంటి వాడిని ఎదిరించడానికి అవసరమైనటువంటి దేవుని మెలుకలు మనకు కావాలి వాడు ఎలాగ దాడి చేస్తాడు నీ మీదకి అని అంటే మొట్టమొదటిది నీ హృదయం మీదకు దాడి చేస్తాడు నీ హృదయం మీదకి దాడి నీ శరీరం మీదకి అమ్మ దీని దీని మీదకి దాడి చేస్తాడు అమ్మ నీ నీ హృదయం లోపలకి నీకు దాడి చేస్తాడు ఆలోచనలు పెడతాడు అమ్మ చెడ్డ తలంపులు పెడతాడు నిన్ను ఎలాగైనా పాపంలో ముంచేలా చేస్తాడు నిన్ను ప్రేరేపిస్తాడు నిన్ను రెచ్చగొడతాడు నిన్ను ఎలాగైనా సరే పాపంలోకి దించేస్తాడు కాబట్టి ఒక మెలుకు అనేది ఉండాలి మెలకువ ఉండాలి ఈ మెలుకులో యుద్ధాల్లో అడుగు పెట్టవలసినటువంటి సైనికుడికి సిద్ధపాటు ఎలాగైతే ఉండాలో ఇది క్రీస్తు పక్షం కంటికి కనపించినటువంటి ఆ యుద్ధంలో అడుగు పెట్టినటువంటి క్రీస్తు సైనికులకు కూడా ఒక మెలుకు కావాలి ఆ మెలుకులోని మొట్టమొదటిది ఏంటంటే ఐక్యత అని అంటారం ఏమండాలి ఐక్యత అందరం కలిస్తే అమ్మ ఐక్యత అనేది ఉంటుంది అమ్మ ఐక్యత అనేది ఈరోజు ఉందా క్రైస్తవ్యంలో నేను ఒక మాట చెబుతాను మేము మీరందరూ బాగా అమ్మ ఐక్యత ఉందా మీలో ఐక్యత ఉందా అంద మీలోని పక్కన వాళ్ళ సంఘం గురించి వదిలేసాను మీ సంఘంలో మీకు ఐక్యత ఉందా అమ్మా మోకరిస్తారు నుంచి చేసేసి నెమ్మటిని కళ్ళు తెరవగానే పక్కన ఒక అవగాన పడింది పక్కన అవగానపడంలో మనలోడికి లోపలేమనిపించింది చేసే చేసేవన్నీ కూడా పాప పనులు ఇక్కడికి వచ్చి మాత్రం మోకరిస్తుందేనా అమ్మా మనం వచ్చింది ఎదుటోళ్ళ పాపాలని చూడటానికి కాదు క్రైస్తవ్యంలోకి వచ్చేది ఎవరో కూడా అసలు ముందు నిన్ను నువ్వు కాపాడుకోవటం కోసం ఏం చేయాలో ఆలోచించి అమ్మా అర్థమవుతుంది మనల్ని మనం కాపాడుకోవాలి ఫస్ట్ మనల్ని మనం కాపాడుకోవాలి మనల్ని మనం కాపాడుకోవాలంటే దేవుని వాక్యానికి విలువ ఓకేనా విలువ అక్కడ ఒక స్టాండ్ కనపడుతుంది చూసారా కెమెరాకి కింద ఈ కెమెరాకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి దానికి ట్రైపాడ్ అంటారు దాన్ని ఏమంటారు ట్రైపాడ్ అంటారు క్రైస్తవుడు యుద్ధానికి వెళ్ళేవాడికి కూడా ఒక ట్రైపాడు కావాలంట అమ్మా మూడు కావాలంట అందులోని ఒకటి ఐక్యత రెండోది పవిత్రత మూడోది సఖ్యత మనకు ఉన్నాయంటారా అమ్మా పరిశుద్ధత అనేది మనకుందా ఐక్యత అనేది మనకుందా లేకపోతే సఖ్యత సఖ్యత అనేది ఒక కుటుంబంలోని భర్తకి భారీగా పడదండి పిల్లలకేనో తల్లిదండ్రులకి పడదండి యజమానుడికి మరియు అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళకి పడదండి ఈ సఖ్యతల లేకపోతే ఈ ఐక్యత ఇవి లేకుండా అమ్మా మనలోని ఒక సహోదరుని ద్వేషించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనం అమ్మా మనలోని మనమే ఇట్లా పోట్లాట పెట్టుకొని మనం మనమే ఐక్యతను గనక పోగొట్టుకుంటే మనం యుద్ధంలోని అప్పటికే ఎవరి పక్షాన్ని చేరినట్టు మనం అపవాది పక్షాన్ని ఆల్రెడీ చేరినట్టే లెక్క కాబట్టి మీరు ఎప్పుడు కూడా నిజంగా మీకు పరలోకం కావాలనుకుంటే అమ్మా మీరు మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీకు నిజంగా పరలోకం కావాలనుకుంటే ఎవరితోనైతే ఐక్యత పోయిందో తప్పు వాళ్ళదైనా కానివ్వండి ఓకేనా తప్పు వాళ్ళదైనా తప్పు మీదైనా సరే ఆ ఐక్యతని మరలా సంపాదించుకోవాలి చిన్న మనస్పర్ధనలు అది నా మూలంగా కానీ ఎదుటివారి మూలంగా కానీ అది వచ్చింది వచ్చింది కాబట్టి ఆ మనస్పర్ధను తీసేసుకోవాలి ఆ మనస్పర్ధను లోపల పెట్టుకొని మనం అపవాదితో ఏం యుద్ధం చేస్తాం చెప్పండి కాబట్టి ఫస్ట్ ఇనీషియల్ స్టెప్ ఏం చేయాలంటే మనమే ముందుకు పోయేందుకు మనం ఏదో మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి చిన్న మనస్పర్ధనే తప్ప నీకు నాకు ఏం విరోధం ఉంది అని చెప్తే తప్పే ఉంది అమ్మా కనుక నిజంగా పరలోకం కావాలి అని అనుకుంటే పరలోకంలో ఉన్న దేవునికి మీరు కుమారులు అవ్వాలి అని అంటే మీ శత్రువులను శత్రువులు ఏం మనోళ్ళు కదా మనవాళ్ళు అమ్మా శత్రువులు ఏం కాదు కదా మన సహోదరులే చిన్న ఏమొచ్చింది చిన్న గ్యాప్ వచ్చేసింది చిన్న మనస్పర్ధనలు వచ్చేసింది కాబట్టి ఒకసారి మనం ఒకళ్ళనొకరు క్షమించుకొని ఐక్యమత్యంగా ఉండటం ఎంత మంచిది అంటారు చాలా మంచిది ప్రియమైన దేవుని పిల్లల కాబట్టి ఐక్యత అనేది ఉండాలి పరిశుద్ధత అనేది ఉండాలన్న పరిశుద్ధత అనేది ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్పేటటువంటి నేను పరిశుద్ధున్నా కాదనేది నాకు తప్ప మీకు ఎవరికి తెలియదు అమ్మ మీరు పరిశుద్ధంగా ఉన్నారా లేదనేది మీకు తప్ప వేరొకరికి తెలియదు కాబట్టి ఇ ఇప్పటికి మనకు డిసైడ్ అయిపోద్ది మనం క్రీస్తు పక్షాన ఉన్నామా లేకపోతే లోకంలో అనేది మనకు తెలిసిపోద్ది ఒకవేళ కనుక ఇప్పటికీ దేవుని దగ్గరకు రాకపోతే ప్రియమైన వాళ్ళరా ఇదే సరైనటువంటి సమయం ఇదే సరైనటువంటి సమయం మనల్ని మనం సరి చేసుకోవాల్సినటువంటి సమయం సఖ్యపడటం అనేది చాలా ప్రాముఖ్యకరం అండి ఈ మూడు ఉన్న తర్వాత అప్పుడు దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమంటున్నారు అని అంటే అర్థం ఏంటిది అక్కడ మీకు మూడు ఆల్రెడీ మీరు స్టార్ట్ చేయండి అమ్మ మీలో ఐక్యత లేకపోతే ఐక్యతను ప్రారంభించండి అమ్మ పవిత్రత లేకపోతే పవిత్రంగా బతకటం అనేది స్టార్ట్ చేయండి తర్వాత సఖ్యత ఇవి మూడింటిని సరి చేసుకున్న తర్వాత ఎవరి దగ్గరికి పోవాలంట అప్పుడు యుద్ధానికి ఇప్పుడు ఎలా రెడీ కావాలో చెబుతున్నారండి ఏమంటున్నారు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు అమ్మ ఆయన యందు అని అంటే అర్థం ఏంటది ప్రభు యొక్క మంచి మాట చెప్తున్నారు చూడండి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవం ఏమంటే ఆయన యందు బలవంతులై ఉండు అని అన్నాడు బీ స్ట్రాంగ్ ఇన్ ద లాడ్ బీ స్ట్రాంగ్ ఇన్ ద అలవాటు దేవు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు ఎలా ఉండాలంటే బలవంతులు కావాలి ఈరోజు ఆయన ఎందు బలవంతులు కాకుండా ఈరోజు అమ్మ మీరు బాధపడినట్టు ఒక మాట చెబుతానండి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో లోకంలో ఉన్న వారికి ఉన్నట్టు మన క్రైస్తవ్యంలో కూడా ఒక చెడ్డ అలవాటు వచ్చేసిందండి ఇదిగో నాకు నాకు ఎవరు చెప్పినా సరే నాకు నచ్చదు కానీ ఈ పాస్టర్ చెబితేనే నాకు నచ్చిద్ది నాకు ఆ అక్క చెబితేనే నచ్చిద్ది నాకు ఈ అన్న చెబితేనే నచ్చుతుంది మా అయితేనే నచ్చుతుంది అమ్మా మనం అలా ఉండకూడదు మనకెవరు ప్రాణం పెట్టింది మీ అన్న నీ కోసం ప్రాణం పెట్టలేదు అర్థమైందా మీ అక్క నీ కోసం ప్రాణం పెట్టలేదు ప్రాణం పెట్టింది ఎవరు యేసు ప్రభువులు వారు ప్రాణం పెట్టారు మనం బలం ఎవరిలో పొందుకోవాలి ప్రభువులో పొందుకోవాలి ప్రభువు నిడిచిపెట్టేసేసి ఎవరిలోనైనా సరే నువ్వు బలం పొందుకోలేవు అమ్మా మంచి వాక్యం చెబుతుంటారు వెరీ గుడ్ మంచి వాక్యం చెప్తే మంచి వాక్యం తీసుకుండి అంతవరకే అలానే ప్రభుకి రీప్లేస్మెంట్ చేయకూడదు ప్రభుకి రీప్లేస్మెంట్ చేయకూడదు ప్రభు కంటే గొప్పగా వాళ్ళని ఆరాధించకూడదు అర్థమవుతుంది మీకు కాబట్టి ఎవరిలో బలవంతు మనం బలవంతులం కావాలి తుదకు తుదకు ఓకేనా ఆ మూడు సంపాదించుకొని తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండుడి మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు వాడి దగ్గర తంత్రాలు ఉన్నాయంట వాడు తంత్రాలు మారి అమ్మా వాడు వాడి దగ్గర చాలా మాయమాటలు ఉంటాయి వాడు చాలా మాయల మరాఠీ వాడు ఓకే అర్థమవుతుందా కాబట్టి వాడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి వాడి తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగినట్లు ఎవరిచ్చేదంట అది అంటే దేవుడు ఏదో ఆల్రెడీ నా బిడ్డలు యుద్ధంలోకి వెళ్తారు నా బిడ్డల్ని ఆయనే కదా కోరుకుంది ఆయన యుద్ధం చేయలేదు ఆయన యుద్ధం చెయ్యడు ఆయన పక్షాన యుద్ధం చేయడానికి ఆయన బిడ్డలుగా పుట్టినటువంటి వారే మనమైతే మనం పుట్టక మునిపే మన కోసం ఏం చేశాడు అంటే ఒక కవచాన్ని అంటమ్మా ఏ కవచం అది సర్వాంగ కవచం సర్వాంగ కవచం అంటే అన్ని పార్ట్లు కూడా అమ్మా శరీరంలో ఉన్నటువంటి అన్నిటికీ కూడా ఎలాగైతే ఉంటుందో ఆత్మానుసారమైనటువంటి ప్రతిదానికి కూడా ప్రతి అవయవాన్ని కూడా కాపాడగలిగేటటువంటి ఒక దేవుడిచ్చు చదవండి సర్వాంగ కవచమును ధరించుకొని ఏలయనగా మనము పోరాడున్నది శరీరలతో కాదు అని అన్నాడు అమ్మా శరీరులతో కాదు మనం పోరాడాల్సింది మనం పోరాడాల్సింది శరీరలతో కాదు కానీ వాళ్ళల్లో ఎలాంటి గ్రూపులు ఉన్నారంట ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల దురాత్మల అమ్మో అంటే మనం పోరాడాల్సింది ఒక్కళ్ళతో కాదనమాట అపవాది ఒక్కడే లేడనమాట అనమాట ఇలా బ్యాచ్ చాలా పెద్ద బ్యాచే పెద్ద బ్యాచ్ అనమాట అమ్మ మీరు మీరు బాగా గమనించండి ఒక్కొక్క ఇంటికి ఇంతకు ముందు ఏం చెప్పినాను ఒక్కొక్కడు ఉంటాడని చెప్పాను చిన్నోడు వాడు వాడిపైన ఒక ఊరు వాడు ఉంటాడు వాడిపైన ఒక మండలం ఓడి ఉంటాడు వాడిపైన ఒక జిల్లా వాడు ఉంటాడు వాడిపైన రాష్ట్రం ఓడి ఉంటాడు వాడిపైన దేశం ఓడి ఉంటాడు వాడిపైన ఖండం ఓడి ఉంటాడు వాడిపైన అపవాద ఉంటాడు నువ్వు ఫస్ట్ నే గెలవకపోతే ఇంతమందిని ఎప్పుడు గెలిపిస్తావు ఎంతమందిని ఎప్పుడు కొడతావు వాళ్ళని చూసారా ఎంతమంది దగ్గర ఎంతమంది నీ మీద దాడి చేసే అవకాశం ఉంది అమ్మా మీకు ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే మీరు ఇప్పుడు ఒక్కసారి కాన్ఫిడెంట్గా చెప్పండి మనం గెలుస్తాం అన్న గ్యారంటీ ఉందండి అమ్మా ఇంతమంది దాడి చేస్తే గెలుస్తామని గ్యారెంటీ ఉందా కానీ మన పక్షాన ఉన్నవాడు వీళ్ళకంటే కూడా గొప్పవాడంటే అమ్మ మన పక్షాన ఉన్నవాడు వీళ్ళకంటే నువ్వు నువ్వు కేవలం ఏంటంటే నాయన నీ పక్షాన ఉంటాను నువ్వు నన్ను కాపాడు ఇదిగో నాకు యుద్ధంలో మెలుకోలు నేర్పించు నేను కత్తి ఎలా తెప్పాలో చెప్పు నేను ఏ డ్రెస్ వేసుకోవాలో చెప్పు నీ ముందు ఎలా బ్రతకాలో చెప్పు అని గనక ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఈ మెలుకు అనేది గనక మర్చిపోయారు అనుకోండి ప్రేమేన వారిలో యుద్ధంలో ఉన్నవాడికి ఏం ఉండాలమ్మా చాలా జాగ్రత్త ఉండాలి యుద్ధంలో ఉన్నోడికి ఏం కావాలా చాలా జాగ్రత్త ఉండాలి యుద్ధంలో ఉన్నోడికి అన్ని విందులు జల్సాలు తాగుళ్ళు తిరుగుళ్ళు ఉన్నాయనుకోండి ఏ టైంలో శత్రువు ఎప్పుడొత్తాడో తెలియదో ఏ టైంలో నరికేస్తాడో తెలియదు అవునా కదా కనుకనే యుద్ధంలో ఉన్నటువంటి మనం చాలా మెలకువ కలిగి ఉండాలి ఇదిగో మన చుట్టూ ఎన్నో దురాత్మలు అమ్మ ఆకాశ మండలం అందు ఉన్నటువంటి దురాత్మల సమూహం అంధకార సంబంధమైనటువంటి లోకనాదులు ఇదిగో మన మీద దాడి చేసేటటువంటి అవకాశం ఉంది కనుక ప్రియమైన వారులు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అది దేవుడిచ్చు సర్వాంగ కవచం అన్నారండి అమ్మ ఆయన దేవుడిచ్చే సర్వాంగ కవచం అంటే ఆల్రెడీ ఉందా లేదా ఈ లోకంలోకి మనం ఎలాగైతే శరీరధారిగా వచ్చామో యేసు ప్రభుల వారు కూడా శరీరధారిగానే వచ్చేసారు అమ్మ నీకు కాళ్ళు ఉన్నాయి ఆయనకి కాళ్ళు ఉన్నాయి నీకు చేతులు ఉన్నాయి ఆయనకి చేతులు ఉన్నాయి అమ్మ మనకి శరీరంలో ఉన్న శరీరంలో ప్రతి అవయవము ఎలాగైతే రక్త మాంసములతో ఇక్కడికి వచ్చేసామో మనమేమో తల్లిదండ్రుల గర్భఫలంగా మనం ఇక్కడికి వచ్చేసాము ఆయనేమో పరిశుద్ధమైనటువంటి కన్య ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఈ లోకంలోకి వచ్చేసారు ఆయన కూడా ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకున్నారండి అమ్మ యేసుప్రభు ధరించుకోకుండా నీకు ఏది చెప్పడం మీరు ఏదైనా సరే చేసే ముందు ఆయన ఏది ధరించుకున్నారో అది మనం కూడా ధరించుకోవాలి ఈ ధరించుకునేటటువంటి సర్వాంగ కవచంలో ఏమేమి ఉంటాయో చూడండి ఒకసారి ఏలయనగా మనము పోరాడున్నది పదమూడవచనం చదువుతాం అందుచేత మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుకును శక్తిమంతులగినట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని అని అనడండి ఇప్పుడు బాగా విందమ్మా ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ గురించి సర్వాంగ కవచంలోకి వెళ్ళిపోదాం అమ్మ మీరు చాలాసార్లు వినుంటారు అనుకుంటున్నాను నేను ఈ ఈ మాటలు చాలాసార్లు వినుంటారు అనుకుంటున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలంటమ్మా నైనా మీరేం లేదు జస్ట్ ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే అపవాది బారి నుండి మిమ్మల్ని మీరు తప్పించుకుంటారు రెండోది వచ్చేసరికి వాడి మీదకి మీరు దాడి చేయగలుగుతారు రెండు రెండు ఆప్షన్స్ ఉన్నాయి మొదటిది మీరు తప్పించుకుంటారు రెండోది వాడిని దాడి కూడా చేయగలుగుతారు కాబట్టి సర్వాంగ కవచాన్ని అది దేవుడి దగ్గరే ఉంటుంది అది మీరు తెచ్చుకోవాలి మీరు జస్ట్ ఏం చేయాలి తొడుక్కోవాలి ఓకేనా ఆ ఆర్మర్ ఓకే ఆర్మర్ ఆఫ్ గాడ్ అంటారు ఫుల్ ఆర్మర్ ఆఫ్ ద గాడ్ అంటారు ఆ యొక్క సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి ఆ సర్వాంగ కవచంలో ఏముంది మొట్టమొదటిది అమ్మ మనం డ్రెస్ వేసుకునేటప్పుడు మనం ఒక ఆర్డర్ ఫాలో అవుతాం అమ్మ ఆర్డర్ ఇప్పుడు బూట్లు వేసుకోవాలనుకోండి ఫస్ట్ బూట్లు వేసుకొని పైన సాక్స్లు కూడా ఎత్తరా ఫస్ట్ ఏం చేయాలి అందరూ చెప్పండి ఫస్ట్ సాక్స్లు వేసిన తర్వాత బూట్లు వేయాలి అమ్మ కాబట్టి అమ్మ ఫస్ట్ సొక్కా వేసి దాని మీద బన్నీ కూడా నేతరా కాబట్టి దేవుడు ఏ ఆర్డర్లోనైతే చెబుతున్నారో ఆ ఆర్డర్లోనే ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి అమ్మా ఆ సర్వాంగ కవచం అంటే ఇది మన అమ్మ అమ్మా ఇదంతా కూడా ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటారు అలంకారంగా చెప్పబడింది ఈ మాటలు చెప్పేటప్పటికి పౌల్ గారు ఎక్కడున్నాడు అంటే రోమా అనేటటువంటి సిటీలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అరెస్ట్ అయిపోయాడు అరెస్ట్ అయిపోయాడు ఖైదీ ఆయన ఖైదీగా ఉన్నాడు ఆ ఖైదీలలోనే అప్పటికి సిరసాల్లో పెట్టలేదు కానీ ఒక ఇంట్లోని ఆయనకి చేతులకి కాళ్ళకి సంఖ్యలు లేచి అమ్మ కాళ్ళకి చేతులకి సంఖ్యలు లేచి ఆ సంఖ్యలనే నలుగురు సైనికులు ఎప్పుడు పట్టుకునేదండి ఎప్పుడు పట్టుకునేది పట్టుకున్నప్పుడు అక్కడ రోమాలో ఉండి ఎఫ్ఎస్లో ఉన్న వారికి ఆ సైనికులను చూస్తూ అదిగో వాళ్ళను చూస్తూ ఓహో ఈ సైనికులకి ఇలా ఉంటారా ఈ సైనికులు భూమి మీద కనబడినటువంటి శత్రువులతో ఇలా పో పోరాడతారు వీళ్ళకి ఎలాంటి డ్రెస్ ఉంటుంది ఒక నా ఆత్మీయులు ఎవరున్నారు నా ఆత్మీయులు చాలామంది సంఘంలో ఉంటారు వీళ్ళు ఎవరితో పోరాడతారు అపవాదితో పోరాడతారు వీళ్ళు వేసుకున్న డ్రెస్సును చూస్తూ మనం వేసు ధరించుకోవలసినటువంటి డ్రెస్సుని అమ్మ ఆత్మానుసారమైనటువంటి ఆ దేవుడి సర్వాంగ కవచం ఎలా ఉంటుందో దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ మూలంగా ఇదిగో అక్కడ ఉన్నటువంటి పౌలు గారికి ఆ డ్రెస్సును చూస్తూ ఆ సైనికుని చూస్తూ వాళ్ళు చేసే యుద్ధాలను చూస్తూ మనసులో వాళ్ళు కనపడుతున్నారు కానీ ఈయన మనసులు ఎవరున్నారు కళ్ళకేమ వాళ్ళు కనపడుతున్నారు మనసులు ఎవరున్నారు సంఘం అనేది ఉంది కాబట్టి ఇదిగో ఆత్మానుసారమైన పోరాటం వీళ్ళది శరీరానుసారమైన పోరాటం వాళ్ళది వీళ్ళు వేసుకున్నటువంటి వస్త్రాలు శరీరానికి అవసరమైనవి మనం ధరించబోయే వస్త్రాలు ఆత్మానుసారమైనటువంటి వస్త్రాలు కాబట్టి ఈ రెండింటినీ కూడా పోల్స్ చెబుతున్నారు పోలికలు అమ్మా ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటారు అలంకారప్రాయంగా చెప్పబడుతున్నటువంటి అమ్మా దాంట్లో ఏముంటుందట ఫస్ట్ ఎలా అనగా మీ నడువునకు సత్యమను దట్టి అని అన్నాడండి దట్టి కట్టుకొని అన్నాడు మొట్టమొదటి దీని గురించి ఆలోచిద్దండి అమ్మ ఫస్ట్ ఏం చేయాలంట మొ మొట్టమొదటి అన్నీ చెబుతాను మీకు ఒకసారి చక చక దాని గురించి ఆలోచిద్దాం అమ్మ బెల్ట్ ఒకటి ఉండాలంట ఫస్ట్ అమ్మ ఫస్ట్ దట్టి అంటే అర్థం ఏంటది బెల్ట్ మనం బెల్ట్ పెట్టుకుంటాం కదా అమ్మ బెల్ట్ రెండోది వచ్చేసరికి తర్వాత ఏమంటున్నారు చూడండి నీతి అను మైమరుపు అని అన్నారు మై మరుపు అని అంటే అర్థం ఏంటంటే ఈ భాగం చాలా ఇంపార్టెంట్ కదమ్మా ప్రతి మనిషికి కూడా ఈ భాగం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కనుక ఎవరన్నా కనుక గట్టి కొట్టారనుకోండి చచ్చిపోతారు అమ్మ ఈ భాగంలో చాలా విలువైనటువంటి భాగాలు ఉంటాయి గుండె ఊపిరితిత్తులు తర్వాత కిడ్నీలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఇవన్నీ చాలా విలువైనటువంటి అవయవాలు అనమాట ఇవి కనుక ఏదైనా దెబ్బ తినక దెబ్బ అనుకోండి కాలేయం అని అంటారు కదా ఇవన్నీ కనుక దెబ్బ కిడ్నీలు కానీ ఇవన్నీ కూడా చాలా విలువైనటువంటి అవయవాలు ఇవి కనుక దెబ్బ తినాయి అనుకోండి దెబ్బతింటే తొందరగా చచ్చిపోతారు కాబట్టి వాటిని ప్రొటెక్షన్ చేసుకోవాలంటే మైమరుపు అని అంటారు మీరు మీరు యుద్ధంలో ఉన్న సైనికుడిని ఎప్పుడన్నా బొమ్మలు చూసారా మీరెందుకు చూడరు అమ్మా ఈ బాహుబలి అనేటువంటి ఈ మధ్యకాలంలో ఒకటి కనపడతానుగా అమ్మా కనపడేటప్పుడు అతనికి ఇక్కడ ఇక్కడ ఏముంటుంది బ్రెస్ట్ ప్లేట్ అంటారు ఇదంతా కూడా మైమరుపు అని అంటారు ఇది మైమరుపు దానికంటే ముందు ఒక బెల్ట్ ఫస్ట్ ఏం ధరించుకోవాలంట బెల్ట్ నెక్స్ట్ మైమరుపు నెక్స్ట్ మూడోది పాదములకు సమాధాన సువార్త అయినటువంటి సిద్ధ మనసు అను జోడు బూట్లు ఫస్ట్ది బెల్ట్ రెండోది మైమరుపు మూడోది బూట్లు జోడు అని అంటే అర్థం ఏంటిది బూట్లు నెక్స్ట్ ఇవి మూడు ఫస్ట్ ధరించుకోవాలంటమ్మా ఫస్ట్ ఏంటిది అమ్మ మరలా చెప్పండి అందరూ ఒకసారి బెల్ట్ మైమరుపు అంటే బ్రెస్ట్ ప్లేట్ అంటారు ఇంగ్లీష్లో మూడోది జోడు జోళ్ళు లేకపోతే దాన్ని ఏమంటారు బూట్లు షూస్ ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకొక మూడు ఉన్నాయి ఇంకొక మూడు ఏంటది విశ్వాసమను డాలు డాలు అని అంటే ఇంతకుముందు చెప్పాను కదా డాలు అనేది మనకి ఎవరైనా రా అనుకోండి పోలీసులు కనుక చార్జ్ చేసేటప్పుడు వాళ్ళ చేతులు ఏముంటుంది ఒక ప్లేట్ ఉంటుంది చూసారా దాన్ని ఏమంటారంటే డాలు అంటారు ఏమంటారు వీళ్ళ దగ్గర కాబట్టి ఏదో రాళ్ళు కాబట్టి చిన్న చిన్నవి కాబట్టి ఈ పట్టుకుంటారు అదే పెద్ద పెద్ద ఈటలు తీసిరేసారనుకోండి ఈ పనికిరావు వాళ్ళ దగ్గర మంచి ఏమంటారంటే చాలా మందంగా ఉన్నటువంటి ఐరన్ రాగి వాటితో చేసినటువంటి గొప్ప ఏమంటారు మంచిగా ఉండేటటువంటి డాలు డాలు వెరీ గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ రక్షణను శిరస్థానము అని అన్నారండి శిరస్థానం అంటే హెల్మెట్ హెల్మెట్ ఇది హెల్మెట్ మరలా చేస్తున్నా బెల్ట్ మైమరుపు బూట్లు నెక్స్ట్ డాలు చిరస్నానము చిరస్నానం లేదు హెల్మెట్ నెక్స్ట్ లాస్ట్ది వాక్యమను ఆత్మ ఖడ్గము చేత్తోని ఒక చేత్తో కత్తి ఇంకొక చేత్తో డాలు ఇప్పుడు ఎన్నైని మొత్తం ఆరు అయిన అమ్మా ఎన్నైనా అందరికి కూడా అర్థమైనా ఇప్పుడు బాగా అల్సింది అమ్మా ఈ ఫస్ట్ మూడు ఈ ఈ ఆర్డర్ ప్రకారంగా రావాలి అంటున్నారు మనం ఈ ఈ యొక్క దేవుడి సర్వాంగ కవచాన్ని ధరించుకోవటం అంటే ఇవి ఒక్కొక్కటి బెల్ట్ అనేది మనం జనరల్గా అమ్మ అమ్మ మన సైనికులు రోమా సైనికులకి రోమా సైనికులకి ఒక డ్రెస్ ఉండేదండి వాళ్ళకి ప్యాంటులు కాదు ఉండేది మన ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళే ఆడపిల్లలకి లంగానే కానీ రెండు కాళ్ళకి ఉండేటటువంటి లంగాలు ఉంటాయి అమ్మ రెండు కాళ్ళకి కలిపి కుడతారు అర్థమైంది మీకు ప్యాంటు లాగే ఉంటుంది కానీ బాగా వెడల్పుగా ఉంటుంటుంది స్కూల్ పిల్లలకి వెళ్ళేటటువంటి వాళ్ళకి లంగానే కానీ రౌండ్గానే కాకుండా ఈ కాలుకి ఒక రౌండ్ ఉంటుంది ఈ కాలుకి కూడా ఒక రౌండ్గా ఉంటుంది అది త్రీ ఫోర్త్ సైజ్ అంటారు తెలుసమా త్రీ ఫోర్త్ అంటే మోకాళ్ళకంటే ఇంకా కిందికి వచ్చేసింది మోకాళ్ళకంటే కిందికి వచ్చేసింది అది వేసుకుంటారనమాట వాళ్ళు ఎవరో రోమన్ సైనికులు అది వేసుకుంటారు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రోమా సైనికుడు ముందు పని ఏంటి శత్రువుని కొట్టడమే ఇడి పని శత్రువుని కొట్టడమే పని శత్రువుని కొట్టాలంటే వాడు వేగంగా ఉరికొతే వీడి కూడా వేగంగా ఉరకాలి ఉరికేటప్పుడు ప్యాంటు జారిందనుకోండి బెల్ట్ లేకపోతే ఏమైంది జారిపోయే అవకాశం ఉంటుంది బాగా విందాం అమ్మ జోగ్గా ఉన్నా కూడా చాలా విలువైనటువంటి మాట అమ్మా ఏంటది జారిపోయే అవకాశం ఉన్నాడు ఇప్పుడు దేవుడు ఏమంటున్నారంటే నాయన మీరు కూడా లోకంలో జారిపోకుండా మీరు కట్టుకోవాలి మీరు ఏం కట్టుకోవాలి సత్యాన్ని అనే సత్యాన్ని చేయమంటుండంటే అనే దట్టిని సత్యం అనేది బెల్ట్ బెల్ట్ అనేది చిన్న బెల్ట్ ఉంటుంది మనకిప్పుడు ఇప్పుడు చాలా మందికి చాలామందికి చిన్న బెల్ట్లు ఉంటాయి అప్పుడు పోలీసు వాళ్ళకి ఎంత బెల్ట్ ఉంటుంది ఎంత పెద్ద కూడా సోల్జర్కి ఎంత పెద్ద బెల్ట్ ఉంటుంది చాలా మందంగా ఉంటుంది ప్రియమైన వారిలో కాబట్టి సత్యం అనేటటువంటి బెల్ట్ సత్యం అనే దట్టిని మీరు నడువునకు కట్టుకొనుడి అని అన్నారండి కట్టుకుంటే ఏంటో లాభం అని అంటే ఈ కట్టుకోవటం వల్ల ఏం అంటే ఈ సత్యం సత్యం అనేది ఏం చేసిందంటే నిన్ను జారిపోనేయకుండా జాగ్రత్త పరిస్థితి మొట్టమొదటి అర్థమవుతుంది కమ్మా సత్యం అనేది నేనేం చేస్తుంది జారిపోకుండా నిన్ను కాపాడుతుంది మొదటిది రెండోది వచ్చేసరికి సత్యం అంటే ఏంటిదమ్మా చెప్పండి అమ్మా ఇప్పుడు సత్యం అంటే చెప్పండి ఫస్ట్ అమ్మా రెండు మాటలు ఉండే సత్యం అనేది రెండు మాటలు ఉన్నాయి యేసుప్రభులు వారు ఒక మాట చెప్పారంట నేనే మార్గమును సత్యమును జీవమును వెరీ గుడ్ అంటే యేసు ప్రభువే సత్యం మొదటిది అమ్మా యేసు ప్రభువే సత్యం రెండోది నీ వాక్యమే సత్యము అని ఉంది అంటే రెండు అర్థం ఎలా వస్తున్నాయి ఒకటి యేసు ప్రభు సత్యము రెండోది దేవుని వాక్యము సత్యం ఇప్పుడు దేవుని వాక్యం ఇక్కడ ఉంది అమ్మా దేవుని వాక్యం ఇది యేసు ప్రభువుల వారు ఆయన సత్యమే ఇదిగో ఆయన వాక్యము సత్యమే ఇవి వంటానికి ఉన్నాయి ఇది ఎక్కడికి రావాలి ఇప్పుడు ఇది మనలోనికి రావాలి వెరీ గుడ్ ఇవి ఈ సత్యం బాగా వినాలమ్మా ఇది సత్యం ఆయన మన కోసం ప్రాణం ఇచ్చిన ఆయన సత్యవంతుడు సత్యం ఆ సత్యం ఎక్కడికి రావాలి ఇప్పుడు మనలోనికి రావాలి వెరీ గుడ్ మనలోనికి రావాలంటే ఏం చేయాలి సత్యాన్ని నడువుకి కట్టుకోండి ఆ సత్యం కట్టుకోండి అంటే అర్థం ఏంటి ఆ సత్యం నైనా అక్కడ ఉండటం కాదు ఉండటానికి ఉంది యశుప్రభు ఉండడు కానీ యశుప్రభుని ఎంతమంది తమ జీవితాల్లోకి పిలుస్తున్నారు కాబట్టి ఆ సత్యం ఏం కావాలి ఇప్పుడు మనకి మనలోనికి రావాలి మనలోనికి రావటం అంటేనే సత్యం అనే దట్టిని కట్టుకోవటం అని అర్థం కట్టుకోవటం వల్ల ఏంటయ్యా బెనిఫిట్ అని అంటే ఇట్ కంట్రోల్స్ సత్యం అనేది ఏం చేస్తుందంటే నేను కంట్రోల్ చేస్తుందమ్మా కంట్రోల్ ఎలా చేస్తుంది నువ్వు ఏం తినొచ్చో ఏం తినకూడదు ఏం చూడొచ్చో ఏం చూడకూడదు ఏం మాట్లాడవచ్చో ఏం మాట్లాడకూడదు ఏం చెయ్యొచ్చో ఏమి చెయ్యకూడదో నిన్ను కంట్రోల్ చేస్తుంది ప్రియమైన దేవుని పిల్లలు ఏసుప్రభు లోపల ఉన్నాడు అనుకోండి అమ్మా అందరూ పాపులు ఉన్నారు అక్కడ పాపులు ఉంటే నీకేమనిపించేసింది ఇక్కడ నేను ఉండే స్థలం కాదు ఇది పరిశుద్ధులు ఉండే స్థలంలోకి నేను పోవాలి నీకు వెంటనే వార్నింగ్ వచ్చేసింది నిన్ను అక్కడ ఉండని ఎవరు అమ్మ యేసుప్రభు లోపల కనుక నీ మనసులో ఉంటే వాక్యం నీ మనసులో ఉందనుకోండి వాక్యం నీ మనసులో ఉంది ఇదిగో ఒక దొంగతనం చేయడానికి అవకాశం ఉన్న నీ శాతం దొంగతనం చేయని నిన్ను కంట్రోల్ చేసింది యోసేపుకి వ్యభిచారం చేయడానికి అన్ని ఛాన్స్ ఉంది ఆ ఇంట్లో ఎవరు లేరు అసలు యజమానులు లేరు పనోళ్ళు లేరు ఎవరు లేరు ఉన్నది ఎవరు ఇద్దరే ఇద్దరు ఎవరెవరు యజమానుడైనటువంటి యజమానురాలు భార్య అయినటువంటి ఆమె నెక్స్ట్ యోసేపు ఇద్దరే ఉన్నారు యోసేపు ఎవరు యవనస్తుడు యవనస్తుడు రూపవంతుడు సౌ సౌ సుందరుడు చాలా గొప్ప మంచి యవనంలో ఉన్నాడు యవ్వనంలో ఉన్నాడు యవనంలో ఉన్నోడికి ఏమనిపించింది యవనంలో ఉన్నోడికి ఆంటీయే పిలిచి నాతో శయనించు అని అంటుంది డైరెక్ట్గా మేమ దరిద్రాలు అర్థమైంది అట్టాంటిది ఇంట్లో ఉండకూడదు అట్లాంటి వాళ్ళు చాలామంది మన సమాజంలో ఉన్నారు అర్థమైందా అలా చెప్పినప్పుడు ఇతని మనసు ఏముందో తెలుసా నడుమికి సత్యమని దట్టి కట్టుకున్నాడు వాక్యం అంటే గజగజలు అడిపోయేట అర్థమైంది ఆ సత్యం ఇతరులో రావటం వల్ల ఏమైపోయింది సత్యవంతుడుగా మారిపోయాడు ఇతనిలోకి సత్యం రావటం వల్ల ఏమైపోయింది సత్యవంతుడిగా మారిపోయారు మీరు మీలోకి సత్యం వస్తే మీరేమవుతారమ్మా సత్యవంతురాళ్ళు అవుతారు సత్యవంతులు అవుతారు కాబట్టి ముందుగా మీ జీవితాలని నిలబెడుతుంది ఇది లేకుండా ఇంకేం చేసినా వేస్ట్ అమ్మా ప్రారంభం మీకు ఉండాలి ఇది యుద్ధానికి నిలబడినటువంటి నువ్వు ఫస్ట్ సత్యాన్ని వాక్యాన్ని భద్రంగా నీ హృదయంలో పెట్టుకో ఏమంటే సత్యం అని దట్టి అంటే అర్థమైంది కదమ్మా ఇప్పుడు సత్యాన్ని ఎందుకు కొట్టుకోవాలో సత్యాన్ని మనం ఇంకా పరిగెత్తడానికి మనకు ఉపయోగపడిద్ది అమ్మా మనం అప్పుడప్పుడు కూడా మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మ కానివ్వండి అక్క కానివ్వండి పరిగెత్తాలనుకోండి పరిగెత్తాలంటే ఏం చేస్తారు చీర కట్టా పడితే ఏం చేస్తారు దాన్ని తీసి దోపి అమ్మా దోపి ఏం చేస్తారు చకచక నడవగలుగుతారు అంతేనా అలానే బెల్ట్ కనుక ఉందనుకోండి అలానే బెల్ట్ కనుక ఉంటే మనం పరిగెత్తేటప్పుడు మన కాళ్ళకి అడ్డుపడకుండా అమ్మా దేవుని స్వార్థకు దేవుని కోసం పనిలోని మనం పరిగెత్తుతూ ఉన్నప్పుడు అపవాదిని జయించడం కోసం పరిగెత్తేటప్పుడు ఈ దట్టి ఉండటం వల్ల ఏమవుతుందో తెలుసా ఈ దట్టి ఉండటం వల్ల ఈ దట్టి లేదనుకోండి అండి దట్టి దగ్గర ఈ ఈ బెల్ట్ దగ్గర ఏం చేస్తారో తెలుసా ఇప్పుడు ఉన్న పోలీసులకి బెల్ట్కి ఏముంటుంది గన్ ఉంటుంది అమ్మా ఏముంటుంది గన్ ఉంటుంది అదే సైనికుడికి అయితే ఏముండేది అక్కడ కత్తి ఉంటుంది ఈ బెల్ట్ లేదనుకోండి బెల్ట్ లేకపోతే ఎడబెడతారు కత్తి కాబట్టి బెల్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా బెల్ట్ సత్యం అనేది దట్టి చాలా ప్రాముఖ్యకరమైంది సాతానుని తెగ నరికేటటువంటి ఖడ్గం నీకు కావాలంటే ఫస్ట్ నీకేమి ఉండాలి నీకు దట్టి సత్యం అనే దట్టి ఉండాలి ఇది నిన్ను కంట్రోల్ చేస్తుంది నిన్ను పాపంలో దిగనేకుండా భద్రపరుస్తుంది ఏది మంచో ఏది చేయడో ఏది చేయాలో ఏది చేయకూడదు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు అన్నీ నీకు జాగ్రత్తగా పెడుతుంది ఇది మొదటిది దట్టి రెండవది నీతి అని అంటారు నీతి అను మైమరుపు అని అన్నారు నీతి అను మైమరుపు అని అన్నారు నీతి అనేటటువంటి మైమరుపు అమ్మ నీతి మంతులుగా తీర్చేది ఎవరు దేవుడే మనల్ని నీతి మంతులుగా తీర్చాలి నీతి అనేది ఏంటి అంటే దేవుణ్ణి నమ్మడం నీతి అయితే అబ్రహాము దేవుణ్ణి నమ్మినాం అది అతనికి నీతిగా ఎంచబడను వెరీ గుడ్ దేవుడిని నమ్మారు అతని అతనికి నీతిగా ఎంచబడింది కానీ నీతిమంతుడని దేవుడు ఎలా తీర్చాడు ఎలా తీర్చాడు నీతిమంతుడని అతడి లోపల ఉన్న సత్యమైనటువంటి క్రియలను బట్టి అమ్మా సత్యమైనటువంటి క్రియ ఇప్పుడు మీరు వాక్యాన్ని నేర్చుకుంటున్నారు వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకుంటున్నారు మీలో క్రియలు ఏమైనా మొదలవుతున్నాయా ఒకప్పుడు సినిమా విపరీతంగా చూసేవాళ్ళు ఈరోజు సినిమాను చూడటం లేదు ఒకప్పుడు సీరియల్ బాగా చూసేవాళ్ళు ఈరోజు చూడటం లేదు ఒకప్పుడు అమ్మ ఛాన్స్ దొరికితే ఎదుటోళ్ళ మీదకి గొడవకులు వేసేవాళ్ళు ఇప్పుడు గొడవకులు ఇవ్వటం లేదు అంటే అర్థం ఏంటది మిమ్మల్ని సత్యం ఏం చేస్తుంది మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది కంట్రోల్ చేస్తుంది మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది మీలోనే దేవుని క్రియలు ప్రారంభమైనవి సత్యమైనటువంటి క్రియలు మీ మీ జీవితంలో ప్రారంభమైనవి సత్యమైనటువంటి క్రియలు అమ్మ అర్థమైందా ఈ క్రియలు మీ జీవితంలో ప్రారంభమైన కనుక మీ క్రియలను మీ సత్క్రియలను బట్టి మీ సత్క్రియలను బట్టి దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంట నీతిమంతులుగా తీరుస్తాడంట మీ క్రియలు అనుకోండి నేను నమ్ముకున్నానండి దేవుడిని నేను నమ్ముకున్నాను నేను ప్రార్థనకు పోను నేను మోకరించను లేకపోతే నేను వాక్యం వినను నేను సినిమాను మానను నేను ఏమో వ్యభిచారం మానను అన్నీ నేను చేస్తాను కానీ నేను దేవుణ్ణి నమ్ముకున్నానంటే బాగుంటుంది నమ్మినట్టే నమ్మనట క్రియలు అవ్వనమాట అమ్మా క్రియలో లేవనమాట డాక్టర్ దగ్గరికి వెళ్ళావు అన్నీ విన్నావు విన్న తర్వాత నేను ఒక్క ముందు కూడా వేసుకోను నాకు మాత్రం రోగం తగ్గాలంటే ఈయన తీసి రా అంటారు అమ్మా అంతే కదా దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనం కూడా ఏం చేయాలి దేవుని వాక్యం అనేది దట్టి కట్టుకున్నావు సత్యం నిన్ను కంట్రోల్ చేస్తుంది కొత్త నూతనమైనటువంటి దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో ప్రారంభమయ్యాయి అందువలన నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు నీతిమంతుడుగా తీర్చబడటం అంటే నీతి అనే మైమరుపు మనం తొడుగుకోవటం నీతి అనే మైమరుపు దీన్ని బ్రెస్ట్ ప్లేట్ అని అంటారండి బ్రెస్ట్ ప్లేట్ అని అంటారు అర్థమైందా బ్రెస్ట్ ప్లేట్ అనేది ఏంది ఇదంతా కూడా చాలా ప్రా చాలా విలువైనటువంటి భాగాలను కాపాడుతుంది శరీరానికి అయితే ఆత్మానుసారమైన నీ ప్రాణమును నీ జీవమును నిలబెట్టగలిగేది నీతి అను మైమరుపు నెక్స్ట్ మూడోది ఇన్ని ఈ రెండు వచ్చేసినాయి నీకు అమ్మ ఈ రెండో వచ్చేసింది సత్యం దట్టి వచ్చేసింది రెండోది వచ్చేసరికినే నీతి అనే మైమరుపు వచ్చేసింది నువ్వు ప్రాణాలను దక్కించుకో కాపాడుకోగలుగుతాను నీ ఆత్మను నువ్వు కాపాడుకోగలుగుతున్నావు వాక్యంలోనే ఇదిగో వాక్యానుసారమైనటువంటి జీవితం నీ జీవితంలోకి వచ్చేసింది వెరీ గుడ్ ఇన్ని వచ్చిన తర్వాత ఏం చేయాలి చెప్పండి అమ్మ ఇన్ని ఇన్నేం చేయాలి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఇంకా నెక్స్ట్ ఇన్ని వచ్చిన తర్వాత నాయనా పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడు తొడుగుకొని నిలవబడుడి అని అన్నాడండి జోడు తొడుకొ మనం ఇంట్లోని అమ్మ మీరు చెప్పులు అందరికి ఉన్నాయా చెప్పులు ఉన్నాయిగా వెరీ గుడ్ చెప్పులు వేసుకొని అమ్మ ఇంట్లోకి పోయి టీవీ ముందు ఇవ్వడానికి కూర్చుంటాడా చెప్పండి చెప్పులు వేసుకొని ఇంట్లోకి పోయి ఓకేనా భోజనం చేసుకుంటే ఇవ్వడానికి కూర్చుంటాడా చెప్పులు వేసుకున్నారంటే అర్థం ఏంటి చెప్పులు వేసుకున్నారంటే అడుగు బోధానికి అనే కదండి చెప్పులు వేసుకొని లోపల ఇవ్వడానికి కూర్చుంటే వాడిని వాడిని ఏమంటారంటే పిచ్చోడు అంటారు అమ్మా చెప్పులు వేసుకొని లోపల కూర్చున్నాడు అంటే బూట్లు కట్టుకున్నాడు బూట్లు కట్టుకున్నాడు అంటే అర్థం ఏంటిది వీటో బయటకు పోవడానికి అని అర్థం దేవుడు కూడా అంటున్నారు నాయన సత్యమైన బెల్ట్ను కట్టుకున్నావు కదా రెండోది నీతి అనే మైమరుపును తొడుక్కున్నావు కదా నెక్స్ట్ నువ్వు లేలబడ అన్నాడు నిలబడటానికి ముందు ఏం కట్టుకోవాలి సిద్ధ మనసు అయినటువంటి సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోండి అని అన్నాడు అంటే అనేకులకు ప్రకటించాల్సినటువంటి బాధ్యత మీకు ఉందా లేదమ్మా అమ్మ మీరు ఒక మాట చెబుతాను ఇప్పుడు మీరు వస్తున్నారు దారిలోని దారిలో వచ్చేటప్పుడు ఒక పెద్ద గొయ్యి పడింది ఒక పెద్ద గొయ్యి పడింది మీరే వచ్చి కింద పడ్డారు టక్కన మీరేం చేస్తారు చెప్పండి నేను పడ్డాను నా పక్కనోడు కూడా ఎప్పుడు పడతాడని పక్కన పోయి కూర్చొని చూస్తారా అప్పుడు ఏం చేస్తారు మీరు మీరేం చేస్తారు చెప్పండి అక్కడ మీరు వీలైతే అదిగో ఆగండి 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 ఇక్కడ పెద్ద గొయ్యి ఉంది మీరు కొంచెం పక్క నుంచి పోండి ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం ఉంది పక్క నుంచి పోండి ప్రమాదం ఉంది పక్క నుంచి పోండి అవకాశం ఉంటే అక్కడ ఏం చేస్తారో తెలుసా ఇక్కడ ప్రమాదం ఉందని తీసపోయి ఒక రాయో ఒక బోర్డో లేకపోతే ఒక కర్రో గుచ్చి పెడతారు మంచోళ్ళు అయితే చెడ్డోళ్ళు అయితే ఎవడు పడితే నాకెందుకు ఎవడు దత్తే నాకెందుకు నేనైతే బ్రతికినాలే అనుకుంటాను అర్థమైందా అంటే మీ అందరికీ ఇప్పుడు వాక్యం తెలుసా మిమ్మల్ని అందరూ ఒక మాట్లాడు నరకమున అగ్ని ఆరదు బా సూపర్గా తెలుసా అనమాట ఇంత తెలిసినటువంటి మీరు ఇది నలుగురికి చెప్పాలన్నటువంటి ఇంగిత జ్ఞానం లేదా మీకు మరి చెప్పాలా వద్దా చెప్పాలా మరి చెప్పకుండా కూర్చుంటే ఏమంటారు మీరు సైనికులు అన్నట్టా కాదా అంటే సర్వాంగ కవచంలోని ఒక భాగం వదిలేసేశారు మీరు బాగా గమనించుకోండి అమ్మా అంటే మీరు సాతానికి అవకాశాలు ఇస్తున్నారు ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి వాక్యం వింటే మీకు దేవుని వైపుకి మీరు సిద్ధపడలేరు వాక్యం వింటే వినాలి అట్ ద సేమ్ టైం వాక్యాన్ని చదువుకోవాలి అమ్మా చాలామంది చదువు రాదు తల్లులకి అమ్మలకి పెద్ద పెద్దవాళ్ళకి కొంతమంది చదువు రాదు వాళ్ళు ఎలా చదవలేరు కానీ వాక్యం తెలిసినటువంటి నువ్వు ఇంకా దేవుని కోసం భద్రంగా ఉండాలి అని అంటే జాగ్రత్తగా ఉండాలంటే ఇందులో ఏముందో నువ్వు చదవటం నేర్చుకోవా ఇక్కడ రిఫరెన్సులు పేపర్ మీద రాస్తారండి ఈ పేపర్ వ్యత్యసపోయి బైబిల్లో పెడతారు ఇది ఎందుకు రాశారో నాలుగు రోజుల తన అర్థం కాదు తర్వాత ఇది యాడ్పడిద్దో ఇది అర్థం కాదు ఈ ఉన్న వాక్యం నాలుగు రోజులలో ఎటుపోద్దో తెలియదు ఇంకెలాంటప్పుడు అమ్మ నీకు సర్వాంగ కవచం వచ్చినట్ట వచ్చిన సర్వాంగ కవచాన్ని ఇలా ఎలా తిప్పి అలా ఇసిరేసినట్టు కాబట్టి ఓకేనా యుద్ధంలో ఉన్నోడికి చాలా మెలకువలు ఉండాలి మూడైపోయిన ఇప్పటికి అమ్మ సువార్త చేయాలి అయిపోయినాయి మూడైపోయిన ఇప్పటికి మొదటిది దట్టి సత్యమనే దట్టి నెక్స్ట్ నీతి అని మైమరుపు సిద్ధ మనసు అనేటటువంటి జోడు సువార్త చేయాల్సినటువంటి పని ఈ మూడు చేయాలి ఈ మూడు ప్రాథమికమైనటువంటిది ఈ మూడు అందరూ చేయాల్సినటువంటిది అందరూ కలిసి చేయాల్సినటువంటిది మరలా అందరూ కలిసి చేయాల్సినటువంటి ఇప్పుడు ఎవరిని వాడు కాపాడుకోవాలి అని అంటే ఇప్పుడు మూడు కావాలమ్మా మొదటిది ఏంటిదంట విశ్వాసమను డాలు అని అన్నారండి విశ్వాసమను డాలు సత్యం అనేది నీలోనికి వచ్చేసినప్పుడు ఏమా వినుట వలన విశ్వాసము కలుగును అని అన్నారు వినుట వలన విశ్వాసము కలుగును ఆ వినుట ఎవరిని కూర్చి యేసు ప్రభుల వారి క్రీస్తును గూర్చినటువంటి మాట వలన అని అన్నారు విశ్వాసం అనేది రావాలి నీలోనికి విశ్వాసం అనేది వచ్చేసినప్పుడు విశ్వాసం ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో అమ్మా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు దేవుణ్ణి నమ్మాడు దేవుణ్ణి బాగా విశ్వసించాడు ఎంతకాడికానంటే దేవుడు బలివు అన్నా కూడా వెనకాడలేదు ఎనకాడా వెనకాడలేదు ఒక్కగానో ఒక కొడుకుని అమ్మ మీరు బాగా గమనిస్తే నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అబ్రహమా నాకు బలిస్తావా అని అంటే దేవుడు అంటే ఏమన్నాడు ఎందుకు ఇస్తాను అన్నాడు ఎందుకంటే నాయన ఈ కుమారుని నీకిచ్చినా నువ్వు ఒకరి బలి తీసుకున్నా కూడా నేను ఏ కత్తితోనైతే నరుగుతాను ఏ కుమారుడిని అయితే నరుగుతాను ఏ రక్తం అయితే మళ్ళీ కుమారుడికి నరకబడిన తర్వాత రక్తం బయటకు వస్తుందో ఆ రక్తం మరలా లోపలికి పోతుంది అదే కుమారుని తిరిగి లేపగలుగుతూ నువ్వు మృతులను పునరుత్నం చేసేటటువంటి గొప్ప దేవుడు నువ్వు నాకు వేరే కొడుకుని ఇస్తావు అని కాదు నేను ఉద్దేశం ఏ కొడుకుని అదే కొడుకుని ఇస్తావు నువ్వు అక్కడే ఇస్తావు నాకు తెలుసు నాకు తెలుసు అదే అండి విశ్వాసం అంటే దేవుని కోసం ప్రియమైన దేవునిపై విశ్వాసం అనేది గనుక నీలో ఉంటే వాడు అగ్ని బాణాలు వేస్తాడంట అమ్మాయి అపోవాదనే వాడు ఏం చేస్తాడంట అగ్ని బాణాలు అంటే తెలుసా అమ్మా బాణాలు తెలుసుగా మీకు బాణాలు ఎలా ఉంటాయి అమ్మా చాక్లెట్ లాగా చిన్నగా ఉంటాయి మంచి ఉంటాయి పదునెక్కుంటాయి ఉంటాయి ఒక్కసారి కనుక బాణం కనుక కోడితే ఎలా ఉంటుందో తెలుసా గుండె చీల్చుకొని వచ్చేసింది ముక్కలు ముక్కలు అయిపోద్ది అనమాట ఏమంటే తలకాయ పుచ్చకాయలా వేలిపోద్ది అర్థమవుతుంది మీకు అగ్ని బాణాలు వస్తాయంట అగ్ని బాణాలు భయంకరంగా వేస్తాడండి వాడు అగ్ని బాణాలు ఒక్కొక్కసారి మీరు బాగా గమనించారో లేరు మీరు వాక్యం చదువుతూనే ఇలా వాక్యం పట్టుకుంటారు కళ్ళు ఇక్కడే ఉంటాయి మైండ్ ఎక్కడో పోద్ది ఎప్పుడైనా గమనించారా దేవునికి ప్రార్థన అనేది మోకరించి ప్రార్థన మొదలుపెట్టారు మీకు తెలియకుండానే మీ ఆలోచనలో యాడుకోబోతూ ఉంటుంటే గమనించారా మీరు దేవుని గురించి మాట్లాడదాలు మాట్లాడుకుంటా అనుకుంటుంటారు మీకు తెలియకుండానే నోట్లో నుంచి పలకకూడనటువంటి పదాలు వచ్చేస్తూ ఉంటాయి ఈ ప్రేమైన వారిలో వాడు వేసేటటువంటి అగ్ని బాణాలు అందుకేనమ్మా ఈ లోకం ఎంత భయంకరమైందంటే ప్రియమైన దేవుని పిల్లలారా ఇదిగో ఈ కళ్ళతో చూసేటప్పుడు ప్రతిదీ మనకి అనేక సందర్భాల్లో సాతానుడు పాపంగా చూపిస్తాడండి అనేక సందర్భాల్లో మనల్ని రెచ్చగొడుతుంటాడండి వాడు చేసే అగ్ని బాణం భయంకరమైనటువంటి అగ్ని బాణాలండి అగ్ని బాణాలు ప్రియమైన దేవుని పిల్లలరా కనుక అగ్ని బాణాల నుంచి వాడి బారి నుండి నిన్ను తప్పించుకోవాలంటే ఏమి ఉండాలి నీకు డాలు ఉండాలి విశ్వాసం అనేటటువంటి డాలు ఎలాంటి విశ్వాసం విశ్వాసం అనేది చిన్న చిన్న వాటికి చెదిరిపోయే విశ్వాసం ఉండకూడదమ్మా చిన్న చిన్న సమస్యలు వస్తాయా రావా శ్రమలు వస్తాయా వస్తాయి పోరాటాలు వస్తాయా ఇరుకులు వస్తాయా ఇబ్బందులు వస్తాయా ఇప్పుడు వచ్చినా కూడా నిలబడగలగాలి అమ్మా ఇరుకు మార్గము అని అన్నారండి ఇరుకు మార్గం నెక్స్ట్ నెక్స్ట్ ఏమంటున్నారు ఇంకా రక్షణయను శిరస్నానము శిరస్నానం అంటే హెల్మెట్ రక్షణ అనేది రక్షణ అనేది చాలా ప్రాముఖ్యకరమైంది ప్రియమైన దేవుని ఈ రక్షణ మైండ్ అంటారు కదమ్మా తల ఈ తల ఉంది కదా ఈ శిరస్సు అనేది చాలా ప్రాముఖ్యకరమైంది అమ్మా చేతులు లేనివల్ల మనం చూసినాం అమ్మ కాళ్ళు లేని వాళ్ళు మనం చూసినాం చివరికి గుండెన లేని వాళ్ళను కూడా మనం చూసాం ఎలా తెలుసా గుండె లేకపోయినా కూడా గుండెకి బదులుగా ఒక మిషన్ పెట్టేసి పని చేయించగలుగుతారు కిడ్నీ లేనివలన మనం చూస్తాము ఉన్నాం ఈ శరీరంలో ఏమి లేకపోయినా పర్వాలేదు కానీ తలకాయ లేకుండా ఎవడన్నా ఉన్నాడంటారా మైండ్ అనేది ఏం చేస్తుందో తెలుసా ఈ తల అనేది శిరస్సు అనేది ఏం చేస్తుంది తెలుసా బాడీలో ఉన్న ప్రతి పార్ట్ని కంట్రోల్ చేసిద్ది అండి అర్థమవుతుందా మీకు ఇప్పుడు నీ కళ్ళు ఏం చూడాలో అర్థమైందా ఇది ఇది డిసైడ్ చేసేసింది సినిమా చూడు అని కనుక ఈ మైండ్ చెప్పింది అనుకోండి ఈ కళ్ళు ఏం చూస్తాయి ఏం తినాలో ఎవరు చెబుతారు నాలెక్క ఏమన్నా ఆకలిద్దా లేకపోతే కడుపుకి ఏమైనా ఆకలి దేనికి ఆకలిద్ది మైండ్ చెప్పిద్ది ఆకలి అయితే తినరబ్బాయి అని అంటుంది అర్థమైందా ఇది ఏది చెబితే మందు కొట్టు అని అంటే ఇది ఇది చెబితే ఏది చెప్తే అది చేస్తుంటాం ఇది ఏది చెబితే అది చేస్తుంటుంటు దీనికి ఏమంటున్నారు అంటే దీనికి రక్షణ పెట్టేసేయండి రక్షణ అనేటటువంటి కవచాన్ని దీనికి ధరింపజేయండి అని అన్నాడు దీన్ని రక్షణ అనేటటువంటి ఈ రక్షణలో కనుక ఉన్నారనుకోండి ఈ మైండ్లో వచ్చే తలంపులు చాలా గొప్ప తలంపులు మంచి తలంపులు దేవుని తలంపులు వస్తాయి ఒకవేళ కనుక అది లేదనుకోండి తలంపులు ఎలాంటివి వస్తాయి అపవాది అమ్మా లోక సంబంధమైనటువంటి తలంపులు అనేవి వస్తూ ఉంటుంటాయి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గము అని అన్నారండి ఖడ్గం అనేది ఉంటుంది చూసారా ఖడ్గం దేని కొడతారమ్మా ఖడ్గం ఏం కొడతారు కత్తిది ఏను కొడతారు మీరు పక్కావంకే మీ ఇద్దరు జుట్టు జుట్టు పట్టుకుంటున్నారు ఆమె జుట్టు వదలట్లే నీ చేతుల్లో కత్తి ఉంది ఏం చేస్తావు అమ్మా ఏం చేస్తావు శత్రువును నరికేయటం కోసం వాడేటటువంటిదండి అమ్మ ఆత్మ ఖడ్గం అనేది ఉందో చూసారా ఖడ్గం అంటే దేవుని వాక్యమే ఖడ్గం ఆ ఖడ్గాన్ని నువ్వు చేత పట్టుకోవాలి ఆ ఖడ్గం కనుక నీ దగ్గర ఉంటే అపవాదిని ఎదిరించవచ్చు ప్రియమైన దేవుని పిల్లలారు కనుక ఇప్పుడు ఆరిటిని ఉన్నాయండి ఆరు ఈ ఆరిటిని తీసుకొని అన్నింటికంటే అతి ప్రాముఖ్యకరమైంది ఇవన్నీ ఉన్న తర్వాత ప్రార్థన చేయటం మర్చిపోకూడదు అర్థమైందా ఇన్ని ఉన్నా కూడా ప్రార్థన లేదనుకోండి దేవునితో సంబంధం అనేది మనం ఎప్పటికప్పుడు కలిగి ఉండాలి ప్రేమైన వాళ్ళు అన్నిటికీ కూడా సంబంధం కలిగి ఉండాలి కనుక అలా సంబంధం కలిగి ఉండి ఇదిగో ఈ దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని గనక ధరించుకుంటే అప్పుడు మనం ఎవరి ముందు నిలబడగలుగుతాం అపవాది ముందు నిలబడగలుగుతాము అపవాదిని ఎదిరించగలుగుతాము అపవాదిని ఎదిరించడమే కాకుండా వాడి మీద జయం కూడా పొందటండి ఏమని మీరు అందరు గోలియాత్ తెలుసండి మీకు తెలుసా గోలియాత్ తెలుసా హమా పెలిస్తీలలోనే ఎన్ ఎంత హైట్ వాడిది ఆరు మోరల జానడంటమ్మా అంటే ఎంత ఉంటుంది ఇలాంటి మోరలు ఎన్ని ఆరు ఆరు మూరలు అంటే తొమ్మిది అడుగులు సుమారు ఎన్ని అడుగులు తొమ్మిది అడుగులు చిల్లర ఇంకా తొమ్మిది అడుగులు జానడం నువ్వు కొంటావు చెప్పు నేను ఐదు అడుగులు చిల్లర ఉన్నా వాడి సగం కూడా లేను అర్థమైదే వాడికి అన్నీ ఉన్నాయి బాగా గమనించండి అన్నీ ఉన్నాయి శిరస్నానం ఉంది మైమరుపు ఉంది డాల్ ఉంది కత్తి ఉంది షూస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ దేవుడు లేడు ప్రార్థనా జీవితం లేదు వాడిలో దేవుడు లేడు అందుకే ఇవేమీ పెట్టుకోలేదు అప్పట్లో పాత నిబంధన కాలంలో ఇవేమీ పెట్టుకోలేదు దావీదు ఏమా దావీదు ఆత్మానుసారమైన దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకున్నాడు ఇవి బయటికి కనపడవు ఇవి అమ్మా వాడి అయితే కనపడుతున్నాయి కానీ ఇతని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏ అవయవ ఏమంటారు ఏ కవచం కూడా మీకు బయటికి కనపడదు బయట కనపడితే శిరస్నానం నాకుందని మీకు కనపడిద్దా మీకు ఉందని నాకు కనపడిద్దా శిరస్నానం ఏమీ ఏవి కనపడవు మనవి అమ్మ మనకు ఉన్నటువంటి దేవుడిచ్చే సర్వాంగ కవచం బయట ప్రపంచాన్ని కనపడేది కాదు ఆ రోజు కనబడనటువంటి దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకున్నటువంటి దావీదు ఒక్క దెబ్బకి ఇక్కడ కొట్టాడండి శిరస్థానం అనేది అంతా కవర్ అయిపోయింది కానీ ఈ నొదుటి భాగం మాత్రం కవర్ చేసుకోలేదు కరెక్ట్గా ఏ పార్ట్ అయితే కనపడిందో దావీదికి గిరగిర గిరిగిర అంతకుముందు పిట్ల కొట్టే అలవాటు ఉంది మనోడికి అమా ఒడిశాలు తీసుకున్నాడు కరెక్ట్గా అక్కడ కొట్టేసేసాడు కాబట్టి మీరు బాగా గమనించాలి ఇప్పుడు మీరు దావీదు చిన్నపిల్లవాడిగా ఉండి గొలియాతంతటి గొప్పవాణ్ణి కొడితే దావీదు గొప్పవాడ అని అనుకున్నాం ఇప్పుడు అనేటటువంటి పెద్దవాణ్ణి నీలాంటి ఒక సామాన్య బిడ్డ నాలాంటి ఒక సామాన్యుడు దేవుని పక్షాన్ని నిలబడి కొడితే అది రికార్డ్ అంటే రికార్డ్ అంటే ఎట్ ఉండాలా ఇప్పుడు గొలియాత అంతటోడిని సౌలో లేకపోతే యుద్ధంలో కండలు తిరిగినోడు గిరా గిరా కత్తిలు తిప్పేసి కొడితే ఆ వాడు కత్తి తిప్పినోడే ఈడు కత్తి తిప్పినోడే గెలిచిండే అని అనుకుంటాం దావీదికి కత్తి తిప్పి అలవాటు లేదు అమ్మా దావీదికి గొర్రెలు కాసేటోడు గొర్రెలు కాసేవాడు చేతిలో వాడు చచ్చిండంటే వాడు అంతకంటే దరిద్రుడు ఏమంటారు అంతకంటే ఇంకా అసలు పరువు నష్టం ఏమైనా ఉంటుందా అపవాది అనేవాడిని మీరు బాగా గమనించాలి ఇక్కడ మీకు ఒక మంచి ఛాయిస్ ఇస్తాను అమ్మ మీకు ఒక మంచి ఛాన్స్ ఉంది అపవాదిని కనుక మీరు కొట్టారనుకోండి అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా అరే నా నా బిడ్డలు ఆడబిడ్డల చేతులు చచ్చినోడు నువ్వు ఒక పౌరుషవంతుడివి ఒక హేమా ఆ ఛాన్స్ ఎవరికి ఉంది నీకుంది ఇప్పుడు అమ్మా ఆల్రెడీ మన ప్రభు తొక్కేశాడు వాడిని వాడిని తొక్కేసేసాడు వాడిని మరలా తొక్కాలంటే ఈజీయే కేవలం నువ్వు దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి ప్రేమైన వర్ల అమ్మా చాలా మన మనస్సును చాలా కంట్రోల్ చేసుకుంటేనే ఈ కవచం అనేది మన జీవితాల్లోనికి వచ్చింది ఎంతవరకు చదువుకోవటానికి అయితే చదువుకున్నామేమో కానివ్వండి అమ్మ అర్థమైనట్టుగా ఉందేమో కానివ్వండి ఇది నిజంగా మన జీవితానికి పోరాటం అండి అమ్మ మన జీవితానికి చాలా పోరాటం సత్యం అనేది ఒట్టిగా మన నడుముకు రాదు నీతి అనే మైమరుపు ఒట్టిగా మన మీద మన జీవితాలకు రాదు శిరస్నానం అనేది ఒట్టిగా రాదు విశ్వాసం అనే డాలు మన చేతికి రాదు ఇవన్నీ రావాలి అని అంటే దేవుని వాక్యంలో మీరు ఎంత సమయం గడపాలో అమ్మ లోకంలో ఉన్నటువంటి మీరు ముఖ్యంగా జయించాల్సినవి మూడండి ఈ శిరస్త్రా ఈ ఈ సర్వాంగ కవచంతో మొట్టమొదటిది మీ శరీరాన్ని మీరు జయించాలి రెండోది రెండోది లోకాన్ని జయించాలి లోకంలో ఎక్కడికి పోయినా పాపం అనేది ఉంది పాపంలోనే మునిగిపోకుండా ఈ లోకాన్ని జయించాలి మూడోది అపవాదిని జయించాలి ఈ మూడింటిని జయించాలి ప్రియమైన వార్ల ఈ మూడింటిని జయించాలి కనుక ఈ ఈ లోకంలో ఉన్నటువంటి మనం వీటిని జయించాలి అని అంటే ఈ సర్వంగా కవచాన్ని ధరించుకోవాలి ఇవి ఒక చిన్న సంగతి చెప్పేసి ముగించేస్తాను అమ్మా చిన్న సంగతి చెప్పేసి యుద్ధంలోని గెలవడానికి దేవుడు ఒక ప్రాథమికమైనటువంటి సూత్రం చెప్పాడు ఒకరోజు ఇజ్రాయేలీలు ఏం చేశారంటే ఇజ్రాయేలీలో యుద్ధానికి బయలుదేరారు యహోశ్వ నాయకత్వంలోని యుద్ధానికి బయలుదేరారు యుద్ధానికి బయలుదేరినప్పుడు యహోశ్వాకి చెప్పారు నాయన యహోశ్వ నువ్వు ఒక పెద్ద పటిష్టమైనటువంటి పట్టణం ఏంటి ఆ పట్టణం అంటే ఎరికో ఎరికోకి ఒక ప్రహరీ గోడ ఉంటుందమ్మ ప్రహరీ చాలా మామ ప్రహరీ గోడ అంటారు కదా చుట్టూ కాంపౌండ్ వాల్ అంటారు ఇంగ్లీష్లో కాంపౌండ్ వాల్ ఆ ప్రహరీ గోడ చాలా పటిష్టమైనటువంటి ప్రహరీ గోడ ప్రతి పట్టణానికి గోడ ఉంటుంది వీళ్ళు ఏం చేశారు అంటే యోర్దాను నదికి యువతల పక్క ఇజ్రాయేలీలు ఉన్నప్పుడు ఈ పట్టణంలోనికి సమాచారం వచ్చేసింది ఇజ్రాయేలీలు నదికి అవతల పక్కలే ఉన్నారు వాళ్ళు వస్తున్నారు ఎక్కడికి మన మీదకి యుద్ధంలో ఎలాగైనా సరే మనల్ని గెలుస్తారేమో అని ఈ పట్టణానికి లాక్ చేశారండి పట్టణానికి ఏం చేశారు ఆ డో డోర్స్ మొత్తం క్లోజ్ చేసేసారు ఆ ద్వారాలు మూసేశారు మూసేసిన తర్వాత దేవుడు ఒక స్ట్రాటజీ చెప్పాడు స్ట్రాటజీ చెప్పాడు ఏంటంటే స్ట్రాటజీ ఆయన ఈ పట్టణాన్ని గెలవాలి అని అంటే నేను చెప్పినట్టు ఫాలో చేయండి మీరేం లేదు ఓకేనా ఏడు రోజులు టైం పెడతాను మీకు ఫస్ట్ రోజు బాండి దాని రౌండ్ తిరిగి రండి కాముగా లోపలికి వచ్చేసి పడుకోండి రెండో రోజు బాండి దాని రౌండ్ తిరిగి రండి మూడో రోజు బాగుండి నాలుగో రోజు బాగుండి ఐదో రోజు బాగుండీ ఆరో రోజు బండి ఏడో రోజు పోయేసరికి ఏం చేయాలి మీరు ఏడు రౌండ్లు కొట్టండి అన్నాడు ఎన్ని రౌండ్ అమ్మా ఏడు రౌండ్లు కొట్టండి ఆ తర్వాత అక్కడ చెప్పినటువంటి దేవుడు చెప్పిన స్ట్రాటజీ ప్రకారం ఏం చేశారంటే చేసేటప్పుడు ఒక మాట చెప్పారు మీరు యుద్ధంలో గెలుస్తారు కానీ నాయన ఒక మాట మీరు ఆ పట్టణంలో ఉన్నటువంటి ఏ దేనినైనా కూడా అది అపవిత్రమైంది కాబట్టి మీరు దాన్ని ఏది కూడా మీరు తీసుకోవద్దు మీరు దాన్ని గెలుస్తారు అని అన్నారు ఒక మంచి పటిష్టమైనటువంటి పట్టణాన్ని వీళ్ళు విశ్వాసంతో వెళ్ళారు ఆ పట్టణాన్ని జయించేశారండి అమ్మా ఏ పట్టణాన్ని ఎరికో పట్టణాన్ని జయించేశారు వెరీ గుడ్ వెరికో పట్టణాన్ని జయించేశారు ఎరికో పట్టణాన్ని జయించినటువంటి వీళ్ళు వీళ్ళు నెక్స్ట్ దాని పక్కనే ఒక చిన్న పట్టణం ఉంది దాని పేరు హాయి ఏంటది మీకు ఎలాగైతే ఇప్పుడు హాయిగా ఉందో ఆ పట్టణం పేరేంటది హాయి ఈ హాయి పట్టణం చిన్న పట్టణం కాబట్టి ఈ పట్టణానికి యుద్ధంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు కొంతమంది ఏమన్నారంటే అవసరం లేదండి ఇంతమంది సైన్యం అంత అవసరం లేదు రెండు మూడు వేల మంది అయితే సరిపోతారు మీరు ఎంతమంది ఎందుకు మీరు అక్కడ జస్ట్ ఇంట్లో పోయి కూర్చోబండి మేము పోయి వాళ్ళని వేసేసి వస్తాము ఆ పట్టణాన్ని మేము కబ్జా చేసేస్తాము ఆ పట్టణాన్ని కైవసం చేసేసుకుంటాము అని అన్నారు అమ్మా మీరు బాగా గమనించాలండి దేవుడు ముందే వాగ్దానం చేశారుగా దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఏం చేస్తానంటే దేవుడు అన్నాడు ఇచ్చేస్తాను అన్నాడు కానీ యుద్ధం చేసి తీసుకోవాల్సిన బాధ్యత ఎళ్ళదే మీరు బాగా గమనించు ఇస్తానడా దేవుడు ఇస్తానన్నాడా ఇస్తానన్నటువంటి దేవుడు మరలా ఏం చెప్పాడు ఇస్తానన్నదే గ్యారంటీ కానీ యుద్ధం చేసేసి తీసుకోవాల్సిన బాధ్యత నీది నీకు కూడా ఏమంటున్నాడు పరలోకం నీకు గ్యారంటీకి ఇస్తా కానీ యుద్ధం గెలిచి తీసుకో యుద్ధం గెలిచి తీసుకో అమ్మా యుద్ధం గెలిచి తీసుకో ఆ రోజులలో కూడా వాళ్ళకి ఏమంటున్నాడు ఇదిగో ఆ దేశం మీదే ఆ దేశం మీకు ఇవ్వబోతున్నాను ఇవ్వబోతున్నాను యుద్ధం చేసేసి ఒక్కొక్క పట్టణాన్ని మీ వెనక నేనున్నాను మీరు యుద్ధంలో గెలుస్తారు మీ పక్షాన్ని నేనున్నాను గెలుస్తారు ఒక్కొక్క పట్టణాన్ని కైవసం చేసుకోండి అని అంటే ఎరికో పట్టణం పెద్ద పట్టణాన్ని యుద్ధం చేసేసారు వాళ్ళు తమ వైపుకి లాగేసుకున్నారు రెండవది హాయి పట్టణం మీదకి కొంతమంది వెళ్ళారండి కొంతమంది వెళ్ళేసరికి ఏమండి కొంతమంది వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ప్రియమైన వర్లరా వాళ్ళ దాడికి ఆ హాయి పట్టణస్తులు దాడికి వీళ్ళు తట్టుకోలేక చాలామంది హతులైపోయి మిగిలిన వాళ్ళు పరారయ్యి వెనక తిరిగి వచ్చేశారు ఎందుకంటారు ఎందుకనంటే దేవుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక్క జాగ్రత్త చెప్పాడు మీలో పాపం గనక ఉంటే నేను మీతో ఉండను ఏంటిదమ్మా పాపం గనక మీలో ఉంటే నేను ఉండను నేను లేకపోతే మీరు గెలవలేరు మీరు నేను లేకపోతే మీరు గెలవలేరు ఇస్రాయేలీలు ఆరోజు చెప్పాడు మీరు హాయి పట్టణానికి వెళ్ళారు వెళ్ళేటప్పటికి మీలో ఒకడు ఏం చేశాడో తెలుసా దొంగతనంగా ఒక బంగారాన్ని సంపాదించుకొని వాడు మీ మధ్యలోనే ఉన్నాడు ఆ పాపం అనేది పరిహరింపజేయబడేంత వరకు నేను మీ మధ్యకు రాను మీ మధ్యకు నేను రాను నేను రాను కాబట్టి అక్కడ వాళ్ళు గెలవలేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళు ఓడిపోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటది వాళ్ళలో ఉన్నటువంటి పాపమే ఈరోజు యుద్ధానికి సిద్ధపడినటువంటి నా ప్రియమైన సహోదరి నీలో గనక పాపం ఉంటే ఓటమి నీకు గ్యారంటీ ఓటమి అనేది ఉంటే నెక్స్ట్ ఏంటది దాని అంతిమ తీర్పు అమ్మా ఏంటది ఎక్కడికి నరకం వెరీ గుడ్ ఏంటది నరకం నరకానికి మరి అంటే సాతానుతో ఓడిన ప్రతి ఒక్కడికి సాతానుతో పాటు ఎక్కడికి అమ్మ ఇన్ని మెరుకువలు చెప్పి నాయన ఇన్ని డ్రెస్ చేసుకోండి నేను మీ పక్కనే ఉంటాను వాడిని ఆల్రెడీ మీరు మీరు ఫస్ట్ అటాక్ అయితే వాడు బలవంతుని అనుకోవచ్చు వాడిని ఆల్రెడీ ఎవరు కొట్టారు యేసుప్రభుల వారు కొట్టారు తర్వాత ఎవరు కొట్టారు పేతురు గారు కొట్టారు యోహాన్ గారు కొట్టారు తర్వాత పౌలు గారు కొట్టారు ఎంతమంది కొట్టారు వాడిని ఇప్పటికీ ఎంతమంది కొట్టారు ఇప్పుడు మనం ఇదిగో దేవుని పక్షాన్ని నిలబడినటువంటి వారం ప్రియమైన దేవుని పిల్ల కనుక ఇదిగో దేవుడి పక్షాన భూమి మీదకు వచ్చినటువంటి క్రీస్తు పక్షాన చేరినటువంటి క్రీస్తు సైనికులు మీరు మనందరం కూడా యుద్ధంలో ఉన్నాం యుద్ధంలో ఉన్నటువంటి మనకు మెలకువలు చాలా జాగ్రత్తగా ఉండాలి యుద్ధంలో గెలవాలి అని అంటే మనం బహుజాగ్రత్తగా ఉండాలి అపవాది తంత్రంలో ఎదిరించాలి మరి వాడి మీద యుద్ధంలోని మనం గెలిచి దేవునితో నిత్యము కూడా బ్రతికేటటువంటి భాగ్యం మనకు దక్కాలని కోరుకుంటూ మాటలు ముగిస్తాను కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగినటువంటి మా గొప్ప తండ్రి ఈ భూమి మీద జరుగుతున్నటువంటి కంటికి కనిపించని యుద్ధంలో తండ్రి మీరు మా ఉన్నారు తండ్రి పాపం కనుక ఉంటే మమ్మల్ని విడిచి వెళ్తారని కూడా చెప్పారు తండ్రి అపవాదిని జయించడం కోసం మీ పక్షాన చేరినటువంటి మేము తండ్రి భూమి మీద వాడి చేతులు ఓడిపోయి నరకంలోనికి జారిపోకుండా తండ్రి మీరిచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని తండ్రి ధరించుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి భూమి మీద బ్రతికే ఈ అల్పకాలంలో తండ్రి ఈ లోకం అశాశ్వతమని తండ్రి ఈ జీవితం అశాశ్వతమని తండ్రి ఎరిగి ఉన్నటువంటి మేము తండ్రి మీ సత్యమైనటువంటి మాటలు ఎందు స్థిరమైనటువంటి మనస్సు కలిగేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి మీ బిడ్డలు ఎంతో ఓపికతో విన్నారు కేవలం విని మర్చిపోయి తమ్మును తాము మోసపుచ్చుకోకుండా తండ్రి మరలా లోకంలోకి వెళుతుండగా తండ్రి లోకంలో కలవకుండా తండ్రి పరిశుద్ధంగా తండ్రి మరి పవిత్రంగాను ఐక్యంగాను సఖ్యతగాను బ్రతికేటటువంటి భాగ్యాన్ని తండ్రి వారికి దయచేయండి మీకు లోబడి అపవాదిని ఎదిరించేటటువంటి బిడ్డలుగా తండ్రి మా అందరికీ కూడా మీ కృపను మీదైన మా పట్ల ఉంచండి మీ వాక్యంలో మెలకువలను తండ్రి మాకు నేర్పించండి మీ ఉంటే మీ కృప ఉంటే మీ కుమారుడు రాక్కడ ఆలస్యం అయితే తండ్రి మేము మరలా కలుసుకొని మిమ్మల్ని సూచించేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సంఘాన్ని సంఘ కాపరిని వారి కుటుంబాన్ని కుటుంబంలో తండ్రి ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరుని దీవించండి సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరును తండ్రి దీవించండి మీ వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డను తండ్రి పేరు పేరును దీవించండి ఆత్మానుసారంగా బ్రతికేటటువంటి గొప్ప భాగ్యాన్ని తండ్రి మా అందరికీ దయచేయండి మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులు కప్ప చెప్పుకుంటూ ఈ రాత్రి జరుగుతున్నటువంటి కోడికల్లో కూడా తండ్రి మీ కృపను మీ దయను మా పట్ల వంశమని యేసుక్రీస్తు ప్రభులవారి పరిశుద్ధ నామమును ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె